బాయ్యగారు బాయ్యగారు, మీ ముస్తాబు త్వరగా తెలంచాలి మరి. అవతల రాముడు గారిని మర్రి చెట్టు కట్టేసి మీరు ఎప్పుడొచ్చి వడ్డిస్తారా అని ఎదురు చూస్తున్నారు ఊళ్ళో వాళ్ళంతాను. వెళ్దారు వెళ్దారు, వెళ్ళి ఆ నా కొడుకుని కుక్కన కొట్టినట్టు కొడితే చూసేవాళ్ళకి బుద్ధి రావాలి. ఇంతకీ ఆ రాముడు గారు ఏం తప్పు చేశాడు బాయ్యగారు? ఏడాడు తప్పే చేయలేటరా నేను కొట్టడానికి. ఇది నా రాజ్యం, కాలక్షేపానికి కొట్టిన కొడతాను అడిగేవాడేవాడు. పైగా ఆ మధ్యన రెండు మూడు చోట్ల తాగి నేను ఊరు దోసుకు తింటున్నానని, ప్రజలకు నేను ఏదో పెద్ద పుల్లని, నన్ను నిద్రించాలని, నా మీద తిరగబడాలని స్పీచ్లు కొట్టాడంట. ఆ పాట చాలదు యాదశాస రెచ్చిపోవడానికి. అమ్మమ్మా చాలండి, ఏమైనా మీ బుర్ర మనిషి బుర్ర మాత్రం కాదండి బాయ్యగారు. నాగు పంబుర్ర బురే, ఈ పాయింట్ ఎక్కడ అనమోక పెట్టుకో పద. పెద్ద అనుమానం వచ్చింది. ఏమిటో చెప్పమ్మా, తీరుస్తాను. మరే పెళ్ళి అయితేనే పిల్లలు పుడతారా? పెళ్లి కాకుండా పుట్టరా? పుట్టినా పుట్టకపోయినా నీకు ఎలాంటి ఆలోచన రాకూడదమ్మా. నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా? సుష్టుగా ఫోన్ చేయడానికి. నా వంశ ప్రతిష్ట, నా కులదైవమైన కత్తి, ఖడ్గ మాత, నీకివే నా నమస్తుమాంజలి. రే కక్కేరా కత్తి చరిత్ర. గరుడాచలం పేరు గల ఆగు. ఏమిటండి అవతల వంట పని ఉంటాను? ఉదయరావు గానే వంట కాదే ముఖ్యం, నా సాహస గాథలు కత్తి చరిత్రలు వినాలి. క్వశ్చన్ లేదు, పేరు కట్టుకు నుంచో. సర్లేండి మీ కత్తి గోళ, నాకు పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను. శోభన్ నాటి రాత్రే మొదలెట్టారు ఈ దిక్కుమాలిపోయిన కత్తి. నార్మయ్ ఏమిటే దిక్కుమాల కత్తె? అదే కూత మళ్ళీ కూసేవంటే కత్తితో నీ నాలుగు కోసేస్తానే. క్వశ్చన్ లేదు. రే ఏదిరా కత్తి కదా కక్కే. గరుడాచలం పేరు గల తమరు ముత్తాత గారు ముత్తాత. చంద్రగుప్త మౌర్యుడి సైన్యంతో సాహసంగా చెలరేగిపోదా? అవును. ఆ మౌర్యుల వారే బహుకరించిన ఈ కత్తి అవును మీ వంశానికి. అవును మీ వంశానికి. అవును. ఓ మాయన మచ్చ. వెధవా, మాయని మచ్చ కాదురా, మాయని మచ్చ అంటే అశుభాన్ని సూచిస్తూ ఉంది. వెన్నెల బాటరా, వెన్నెల బాట. ఏడ్చావు గానీ ఈ ఊరికి పెద్ద మనుషులు ఎంతమందిరా? ఇద్దరండి. గరుడాచలం అనబడే మీరు, ఆదిశేష అనబడే వారు. ఇందులో బాగా పెద్ద మనిషి ఎవరు అంటే గొప్పవాడు. నిస్సందేహంగా మీరే. క్వశ్చన్ లేదు, నేనే. ఎందుకంటే వాడికి 100 ఎకరాలు ఉంటే ఎవరికి? బావగాడికి 100 ఎకరాలు ఉంటే నాకు 100 ఎకరాలు ఉన్నాయి. వాడికి 150 బస్సులు ఉంటే నాకు ఎన్ని బస్సులు ఉన్నారా? 192 అండి, ఎడ్లు బస్సులు కలిపి. వాడికి 2 మేడలు ఉంటే నాకు 2 మేడలు ఉన్నాయి. వాడికి ఉన్న ప్రతిదీ నాకుంది, కానీ నాకున్నది ఒక్కటి మాత్రం వాడికి లేదు. ఏమిటో తెలుసా? తరతరాల వంశ చరిత్ర చాటి చెప్పే. వచ్చేస్తున్నాడండి గరుడాచలం గారు, తోలు బొమ్మలట్లో కేటిగాళ్ళగా. ఎంత ఛాతీర్సు తిరిగేస్తే మాత్రం మన లెవెల్ వస్తుందంటరా? ఎందుకు వస్తుందండి? సత్యే రాదు. పెద్ద సాహస వీరుల్లాగా వస్తున్నాడు. మనకున్న కత్తి లేదు, కనీసం బాకైనా లేదు వీడికి. రే మనకున్న పేరు ప్రతిష్టల ముందు వీడు ఎంతరా? అంతేటండి, నథింగ్ అండి బాబు, నథింగ్. ఏమిటి పెద్ద పర్సనాలిటీ ఉన్న ఫిగర్ లాగా చా తీర్చుకుని తల ఎగరేసుకుంటూ బయలుదేరి? మాకు లేకపోయినా బావా, మా వంశ చరిత్ర మీ వంశ చరిత్ర కంటే గొప్పది. మా చరిత్ర గుర్తుగా కొంపలో కత్తుంది. రే కత్తి కదా కత్తి. కక్కడాలు డోకడాలు ఎందుకు లేవయా? ఇదా ఆ కత్తి కదా, అందరికి కంటస్తా వచ్చిందే కదా. ఎక్కడికి బయలుదేరేవు అంటే జవాబు చెప్పకుండా గట్టును పాట మట్టగిరిసలా గిజగిదా కొట్టుకుంటావే. నువ్వునా? నేనున్నా అంటే ఈవేళ రాముడు గారు నిన్ను తిట్టాడు అంటే రేపు నన్ను కొట్టాడు అన్నమాట. క్వశ్చన్ లేదు. ఆర్గ్యుమెంట్ ఏముంది? అందు గురించి నీతో పాటు వచ్చి అడ్వాన్స్ గా 4 గుత్తాలు ఇచ్చేస్తాను, అలా పడుంటే. అయినా బావా, ఇప్పుడు మీ వంశానికి మా వంశం సహకారం చేయడం అంటే అది ఈ తరం నుంచి ప్రారంభమైంది కాదు, ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్నదే. ఆర్గ్యుమెంట్ ఏముంది? ఇది అనేక సంవత్సరాల నుంచి నువ్వు చెబుతున్నదే కదా. మొల్తాడు కోసేకోట్ల మన ఇద్దరం కలిసిమెలిసి ఉంటే ఇక అసలు అగ్రెస్ట్ పార్టీ ఉండదు. క్వశ్చన్ ఏముంది? నంగిరి పింగిరి అదవా, మాకెప్పుడు ఎదురు చెప్తావరా? ఎదురు తిరగటమేంటి బాబు, కాలనీ మాకు కూడా కలిసిన వదలమన్నాను. తప్ప అమ్మా, ఇన్ని దెబ్బలు తిన్నా ఇంకా తప్ప అని ఎదురు క్వశ్చన్లు కొడుతున్నాడు బాబా వీడు. క్వశ్చన్ లేదు, వీడిని కొళ్ళబొట్టేయాలి. ఊళ్ళో పెద్దలని చెప్పుకుంటూ అమాయకుడు ప్రాణాలు తీస్తారా? కొట్టును బాధేసినట్టు బాధేశారే,
మీరంతా మనుషుల రాక్షసులా? అలా గొర్రెల్లా నిలబడ్డారే, వెళ్ళి నీరు తీసుకురండి. నీతో అదేనే, అనవసర విషయాల్లో కూడా కలగ చేసుకుంటావు. సరే ఈసారి కుదిరి పెట్టేస్తున్నావు, బావా రా. చూశారుగా, మళ్ళీ మాతో ఎవడైనా పెట్టుకున్నాడా? క్వశ్చన్ లేదు, వాడి చరిత్ర మా వంశపు కత్తితో. కత్తితో కథలు ఇచ్చారా? గౌరీ నువ్వా, ఎప్పుడొచ్చా? ఈ అమ్మాయికుని వాళ్ళు దారుణంగా కొడుతున్నప్పుడు అవును, అలా కొడుతుంటే ఇంతమంది ఉన్నారు, ఎవరు ఆపరే, అడ్డుపడరే? వీళ్ళకి సహాయం చేయటం ఏం తెలుసు? ఆ సన్నోసవాళ్ళకి భయపడి బతకడం తప్ప. నేను మిలిటరీలోకి వెళ్ళిన ఈ మోడళ్లలో ఊళ్ళో పెద్దల దుర్మార్గం మరింత పెరిగిపోయిందన్నమాట. అవును రాంబాబు, వాళ్ళు చేసే పాపాలకి పాడు పనులకి అంతే లేకుండా పోయింది. ఎవడైనా ఒకడు ఎదురు తిరిగి ఏమిటి అన్యాయం అని అడిగితే వాడు అంత చూసేస్తున్నారనుకో. అలాగని వాళ్ళకు భయపడి తలంచుకుని బతకాలా? వాళ్ళ ఆట కట్టించాలి. బాబు రాము, యుద్ధంలోకి వెళ్ళి ఆ దేవుడి దయవల్ల ఏ ప్రమాదం లేకుండా ఇంటికి తిరిగి వచ్చావు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళ జోలికి వెళ్ళి ప్రాణం మీదకి తెచ్చుకోకురా. అవునన్నయ్యా. ఏమిటి లక్ష్మి, మీరిద్దరు అలా మాట్లాడతారు? ఊళ్ళో వాళ్ళంతా ఆడంగి వెదవలై దద్దమలై ఆ పాపిష్టి వాళ్ళ ముందు తల ఉంచుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? లక్షల మంది శత్రువులు ఉన్న యుద్ధంలోకి మీ అబ్బాయిని దీవించి పంపిందనివి, ఇప్పుడు చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోమంటావా? ఇదిగో రాంబాబు, ఆ దొంగ నాయన ఆటలు నువ్వే కట్టించాలి. అసంభవం. ఈ ఆదిశేషయ్యకి ఎదురు తిరిగి బతకడం అసంభవం. ఇళ్ల పునాదులకి వాడు గుణపమెత్తాలి, 10 మంది జమాజెట్టి ఇలాంటి రౌడీలు మన తరఫున కర్రలెత్తుతారు. వచ్చారు, కష్ట అపరించండి. ఏమిటి మీద అలా చిరాకు పడిపోతున్నావు? ఏంటి బాబా కనపడితే చాలు, అత్తను ఇత్తను ప్రాణం తీసేస్తుంటాడు. అసలు నాకు ఏమిటో అర్థం కావట్లేదు. వీడు వెళ్ళిపోరా, వెళ్ళిపోదురుగా. అయ్యా సరే కానీ బావా, ఏంటి మిలిటరీ వాడిని ఈ పాటికి మనోళ్ళు కైమకం చేసి కొట్టి ఉంటారు? ఏం చేస్తాం, పాపం వాడు సోల అలా రాసిపెట్టి ఉంది, మనం ఏం చేయలేము. ఇదేట్రా, ఒక్కడిని చంపడానికి వెళ్ళి దెబ్బలు తిని బురదలో కూరుకుపోయారా? ఇంతకీ ఆడిపోయాడు కదా. లేదండి బాబు, వాడే మమ్మల్ని చావుగట్టి తరివేశాడండి. ఇది మిమ్మల్ని కాటా కుస్తీలు పెట్టే మిమ్మల్ని కొట్టేసిపోయాడా? వాడు మామూలు కాదండి బాబు, మిలిటరీ వాడు అండి. కొట్టిన చోట కొట్టకుండా మా వల్లంతా వాయు కొట్టి తరివేశాడండి. వాడిని దెబ్బతీయటం మా వల్ల కాదండి బాబు. బతుకుంటే బాలు సగ తింటాం బాబు, మా వల్ల కాదు. వెళ్ళొస్తాం బాబు, పదండ్రా పోదాం. వెళ్ళొస్తామండి బాబు. అమ్మో, ఈ చుట్టుపక్కల రౌడీ సంఘాల్లో పేరు ప్రతిష్ట ఉన్న వీళ్లే వాడిని కొట్టలేకపోతే ఇంకెవడు కొట్టగలడు? ఇప్పుడు ఏమిటి చేయాలి? ఏమో ఏం చేయాలి, ఊళ్ళో పెద్ద గంగరిద్ర గొప్పవాడిని ఊరుకుతావు కదా, ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించుకో. ఇదిగో మన ఇద్దరికి కలిపి ప్రమాదం వచ్చినప్పుడు ఇలా కాట్లాడుకోకూడదు, ఏదో ఆలోచన చెప్పు. నేను చెప్తాను, సరైన ఉపాయం చెప్తాను. నువ్వు పని చేయాలి. ఏమిటది? నీకంటే నేను గొప్పవాడని, నీ వంశం కంటే నా వంశం చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వంశం అని నువ్వు ముందు ఒప్పుకో. సర్లేవయ్యా, నువ్వు గొప్పవాడివి, నీ ఇంట్లో దిక్కుమాలిన కత్తి ఉంది, అది మీ ముత్తాతకి ఏ పెంట కుప్పల మీద దొరికింది. అదుగో నువ్వు చరిత్ర తప్పు చెప్పేస్తున్నావు. అది పెంట కుప్ప మీద దొరికింది కాదు, అసలు ఆ కత్తి. అబ్బా మేసేయకు సుత్తి, ఆ కత్తి గురించి తర్వాత ఆలోచించుకుందాం, ముందు మిలిటరీ వాడి పీక తగ్గేయడం సంగతి ఆలోచించు. చూడు బావా, ఇలాంటి ప్యాంటు మీరుని కొట్టాలంటే పంచకట్ రౌడీలు ఏమీ చేయలేరయ్యా. సిటీ నుంచి ప్యాంటు రౌడీనే తీసుకురావాలి. వాడైతే హా
అని వాడి మీద విడిచిపోవడం. ఏదపడ్డం సరే, ఈ అరుపులేంటే ఏమన్నా రోగమా? బాబా రోగం కదయ్యా, అదో రకమైన ఫైటింగ్ కరాటి అని, జూడ అని, జాడ అని, బేడ అని, కంపు అని, ఇలా కంపేంటయ్యా? అబ్బా మీ వంశానికి బొత్తిగా లోక జ్ఞానం లేదయ్యా, అదొక రకమైనటువంటి ఫైటింగ్ అది. ఇవన్నీ తెలిసినటువంటి రౌడీని, ప్యాంట్ రౌడీని సిటీ వెళ్ళి తీసుకొచ్చామనుకోండి, నిలచుకొని కొట్టేస్తాడా? క్వశ్చన్ ఏముంది? అయితే ఆర్గ్యుమెంట్ ఏముంది? రేపే పట్నం బయలుదేరు, ఎంత సొమ్ము ఖర్చైనా బాధ లేదు. ఓ భయంకరమైన రౌడీని దిం. పేరు కోటిగాడు, ఊరు తెనాలి, ఉద్యోగం కిరాయించుకుని కాళ్ళు చేతులు విరగొట్టడం. వివరాలు చాలుగా, ఇప్పుడు చెప్పండి మీలో బూతుల బసవ ఎవడు? నేనే. మరేం లేదు, నీకు గేదెల గంగరాజుకి ఏదో గొడవలు ఉన్నాయంట కదా, నువ్వు కులాసాగా ఉంటే ఆడికి నిద్ర పట్టడం లేదంట, అందుకని నీకు చేయి తీసేమని నాకు కిరా ఇచ్చాడు. దారం ఒప్పుకుని డ్యూటీ మీద వచ్చాను. ఆ గురు, నీ మీద నాకు కోపం లేదు, ఇవాళ నీ చేయి తీసేసి రేపు ఆసుపత్రికి వచ్చి నేను పరామర్శిస్తాను కూడా. ప్రస్తుతానికి నా డ్యూటీ నేను చేయాలి కదా, కాస్త కోఆపరేషన్ గురు. ఆగండి, మీరు రెడీ అయిపోతున్నారు ఎందుకు? మిమ్మల్ని కొట్టడానికి నాకెవడూ కిరా ఇవ్వలేదే. మరీ అంత సరదాగా ఉంటే మిమ్మల్ని కూడా ఢమాలు అనిపించేస్తాను. ఆ కిరాయి ఏదో మీ దగ్గరే వసూలు చేసుకుంటాను. ఇష్టమేనా? తమరు కొట్టను కోప్పను అంటే తమ ముందుకు వస్తాను. కిరాయి పుచ్చుకోకుండా నేను ఎందుకు కొడతాను? ఏం భయం లేదురా? రౌడీ గారు, మీ వృత్తిలో మీకున్న కార్యదీక్ష పట్టుదల డ్యూటీలో ఉండగా చూశాను. రౌడీలు చాలా మంది ఉండొచ్చు, కానీ రౌడీజం కోసం ప్రాణాలు అర్పించే రౌడీలు నూటికి ఒక్కరుంటారు. ఇంకా ఈ భూమి మీద నాలుగు పదాల రౌడీజం మనగలుగుతుంది అంటే తమ ఓట్లే కారణం. నీ సొల్లు కబుర్లు మానేసి అసలు విషయం చెప్పు. మాది దగ్గరలో ఉన్న పొట్లపల్లి బాబు, మా ఊళ్ళో ఒక విధవ కళ్ళు తగిన కొద్దిగా తెగలర చేస్తున్నాడు. తమరు వచ్చి వాడిని సరిచేయాలంటావు? సరే, కిరాయి ఎంత చెప్పు, వాడి వివరాలు చెప్పు. అవన్నీ మా ఊరిచ్చాగా చెప్తాం బాబు. ఈ విషయంలో నేనే కాకుండా శేషగాడని నాకంటే ఓ మెట్టు కింద ఉండే వెధవ కూడా ఉన్నాడు. వాడు లేకుండా నేనే సెటిల్ చేసినందుకు విషయాలన్నీ వాడు ఉడుక్కుంటాడు. అంచేత ఇదిగో ఈ దరఖాస్తులు తీసుకుని రేపు బయలుదేరి మా ఊరు వచ్చేసి మా మనుషులు పంపిస్తాను. రేపా? ఏ రేపు అష్టమన ఆయన, మంచిది మంచిదాయనా, మంచిది. అలాగే వస్తాను. వీడిని జాగ్రత్తగా దువ్వితే ఆ మిలిటరీ వాడినే కాకుండా మా భావభరతం కూడా పట్టించేయచ్చు. ఇదిగో బాయి గారు కాఫీ. కాఫీ మాటకేం గానీ ఇవాళ మాంసం ఎక్కడ పంపుతున్నారా? అదే నేను ఆలోచనలో పడ్డానండి. ఆలోచన ఎందుకు? అయ్యే రాయగడ చెల్లెలు పంపు. మరి మూడు రోజులు దాని ఊసి ఎత్తకండి.
ఓరా రంగం మనవరాలు పంపు. దాని మూడు పట్టణం నుంచి వచ్చే రోజులండి. ఏట్రా ఆధారం రాకూడదు, ప్రతిదానికి ఒక ఆర్గ్యుమెంట్తో అడ్డం వచ్చేస్తావు. నువ్వు పని చేయి, ఇలా మనసు ఎక్కడికి పంపకు, ఇలా ఇక్కడే ఇంచు, నేను ఒక్కడనే దొంగుంటాను, నువ్వు తెల్లవారు సూతూ. మీరు ఒంటరిగా పడుకుంటే నా మనసు సూరుమనిపోదు. రంగమ్మ కూతురు పద్మ ఏదో గుర్రంలాగా ఉంటుంది, పంపి పంపి. బాబు నువ్వా? నేనే. మన పద్మని త్వరగా తయారవు మనం, అయ్యగారు మంచం పంపించారు. నీ అబ్బా, ఈ ఊరేంటి, నడకేంటి, దారులేంటి, రోడ్డు ఎదురా? మొన్న వచ్చిన వరదకు వంతిని కొట్టుకుపోయింది కదండి, లేకపోతే మన శాసయ్య గారి కారు మెయిన్ రోడ్డు దాకా వచ్చి ఉండేదండి. అదిగో ఊరు మొగదలు మన కోసం ఎయిట్ చేస్తున్నారు, నడవండి నడవండి. నీ అబ్బ మంచెక్కి కూర్చుని మనుషుల గుడ్లకు బొక్కలాడతావా? ఈ కోటిగాడికి దెబ్బ తగిలితే కోడినాగైపోతాడే నీ అబ్బా. తిగా, పిట్టను కొడుతుంటే తగిలినట్టుంది, దానికేదో పెద్ద గింజుకుంటాయటే. ఏంటి, పిట్టలను కొట్టుపోయి నన్ను కొట్టావా? అంటే నేను పిట్టనంటావా? ఉండు, నీ పని పట్టు. అయ్యో రామ, ఇదెక్కడ కూడా బాబు, ఏదో పొరపాటున తగిలింది. ఆ దెబ్బ మాటానికి పసరేసి కట్టు కడతాను, ఊరికి అరవ మాక. సరే కట్టు, రేపీ పాటికి దెబ్బ మానకపోయిందో, నీ కాళ్ళు చేతులు కట్టేసి నిన్ను ఊళ్ళో పేరును ఏర్లో పడేస్తాను, జాగ్రత్త. ఈ రౌడీగాడు దర్శనం అవడం లేదు, ఆ బస్సు వచ్చిపోయి ఆడదాటి గంట అయిపోయింది, ఇంకా ఎన్ని గంటలు వెయిట్ చేయాలి మనం? రౌడీ అన్నగా బోళ్ళు గొడవలు ఉంటాయి, ఊరు కానీ ఊరు రావాలంటే అవన్నీ సర్దుకుని బయలుదేరాలి కదా. మరి అంత తాజుగా సమాధానం చెబుతున్నావు కొంపదీస, అడ్వాన్స్ నువ్వు తినేసి నాటకం ఆడడం లేదు కదా. మా వంశానికి అంత కర్మ ఏం పట్టలేదు. మా ముత్తాత గారు కత్తి పుచ్చుకు తిరిగే రోజుల్లో మీ ముత్తాత గారు ఆడేవారు వీధి బాగోతాం. అసలు ఆ కత్తి కత్తి కూడా విత్తనం తినేకు. పట్టుకో తిరుగు. ఆడపిల్లవని కొంత, కట్టు కడుతున్నామని కొంత ధైర్యాలు చూరుకున్నాను. ఈసారి రాళ్ళు విసిరేటప్పుడు చూసుకునేసరు, లేకపోతే వీపు విమానం మొత్తం మగిపోద్ది. గట్టి గట్టివా తగ్గిపోతా రేపు పాటికి? అసలు దెబ్బ తగిలిన గుర్తే ఉండదు. అది చూస్తా తగ్గలేదు, రేపు ఈ పాటికి ఊళ్ళో పేరున్న ఏట్లో చేస్తాను. కరెక్ట్ గా తెలుసుకున్నావు. అది అడుగునయ్యా, అడుగునయ్యా, వస్తున్నాడు. రండి రౌడి గారు, స్వాగతం సుస్వాగతం. అబ్బా స్వాగతం. సరే గారు, అసలు ఈ ఊరేంటి, గొడవ ఏంటి? అంటే కొత్త బ్రిడ్జ్ పడిదాకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి, రెండు మాసాలు పోతే గొడవ ఉంటుందండి. ఒరే దండేమంటారు ఈడేనా శాసయ్య గారు అని ఎవడో ఏడుపు కొట్టుకున్నాడని నువ్వు? శాసయ్య గారు కదా, శాసాచలం గారు, శాసాచలం గారు, శాసాచలం గారు, శాసాచలం, మా బావగారు, మా బావగారు, మా బావగారు. ఏం బావ పట్నంలో నా గురించి ఏమైనా తప్పుడు కూతురు కూర్చావా? ఏంటి నేనా? ఏంటి బాబా, నువ్వు కూడాను. అయినా మన గొడవ తర్వాత చూసుకున్నా. ముందు రౌడీ గారు మరీ చూడండి. ఏమండి రౌడీ గారు, ఆ దెబ్బ ఏంటో కట్టేంటండి? ఏమిటా చచ్చు ప్రశ్న? దెబ్బలు బొబ్బలు లేకపోతే వాళ్ళు రౌడీలు ఎలా అవుతారు? నీలాగో అలాగో చచ్చువేతలు అవుతారు. రౌడీ గారు ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మిగతా విషయాలు ఆడుకుందామండి. కొడ్డు బాగుంది, మీరు చెప్పిన కిరాయి రేటు బాగుంది, క్యాండిడేట్ ఎవడో చెప్పేస్తే నేను డ్యూటీ ఎక్కేస్తాను, ధమాలు పంపించేస్తాను. చూడండి కోటి బాబు, మేము చాలా జాలిగుండోళ్ళం, ఎవరైనా ఎడితే మా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, ఎవరికైనా దెబ్బ తగిలితే మేము అబ్బా అంటాం. ఊళ్ళో పిల్ల మేక ఆడ మగ అంతా చల్లగా ఉండాలన్నది మా పాలసీ. ఇంత ప్రశాంతమైన మా ఊళ్ళోకి మిలిటరీ వాడు దిగాడండి, వాడు రక్తం కళ్ళ చూస్తే గానీ నిద్రపోడు, యుద్ధం ఉంటేనే కానీ మన సిమిటం ఉండదు. మేము వద్దన్న పనే చేస్తాడు, పాక యుద్ధం అంటే పాకేస్తాడు, కాలవదవద్దంటే కాలవదవు. రేపు పది మందిని పోగు చేసి కాలవదవ్వబోతున్నాడు. ఆడు భూమిలో గుణపం దించగానే మీరు ఆడు గుండెల్లో గుణపం దించేయాలి. దించేయి. చూడండి, కాళ్ళు విరిచేయమంటే విరిచేస్తాను, చేతులు తీసేయమంటే తీసేస్తాను, ఒంట్లో ఏ పార్ట్ తీసేయమన్నా తీసేస్తాను, అంతేగాని ప్రాణాలు మాత్రం తీయను, అది మన పాలసీ. చెప్పండి, మీకు కాలు కావాలా, చేయి కావాలా, ఏ పార్ట్ కావాలి? నాకు చెయ్యే కావాలి. నాకు కాలే కావాలి. నేను చెయ్యి కావాలంటే నువ్వు కాలు కావాలంటావు? అరే నేను కాలు కావాలంటే నువ్వు చెయ్యి కావాలంటే ఏంటి? వాడు కాళ్ళతోటి మనం నిద్రపోయేటప్పుడు నడిచి వచ్చేసి పీక్ మీద అడిగి చంపేస్తే. సరే ఇక భయంకరమైన ఊహలతో నన్ను కంగారు పెట్టేకు, కోటి బాబు కాలే ఖాయం చేసుకో. ఆగు,
నీ వెనకాల ఉన్న వాళ్ళే మిలిటరీ వాళ్ళు కాదు యుద్ధం చేయడానికి. అంచేత ఆ కాలవదవి ప్రోగ్రామ్ మానుకుని ఇంటికి వెళ్ళిపో. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ తర్వాత కాలు కాలు అన్న కాలు నా స్వామి అని బాధపడతారు. బెదిరించి నన్ను మీరు ఆపలేరు. ఈ మనుషుల కోసం నేను అనుకున్నది చేసి తీరతాను. ఇక లాభం లేదు బావా, క్యాకెట్ అయ్యా కోటి గారు. ఇదిగో మిలిటరీ, నీ మీద నాకు కోపం లేదు, పగ లేదు. కావాలంటే రేపు ఆసుపత్రికి వచ్చి పరామర్శిస్తాను. ప్రస్తుతానికి నా డ్యూటీ నన్ను చేసుకుని కాస్త కోఆపరేషన్ ఇవ్వు. చేపల్లాంటి నా బిడ్డ కాలిరి చేశాడే ఈడు కాస్త కాల
ఈ కాళ్ళని బిడ్డను చూస్తూ నేను ఎట్టా బ్రతకనమ్మా. విన్నారా ఆ డాక్టర్ బాబు ఏం చెప్పారో విన్నారా? ఈ కన్న తల్లి ఎలా ఏడుస్తుందో చూసారా? తనకు అవసరం లేకపోయినా మీ అందరి కోసం ముందు నిలబడి దెబ్బలు తిన్నారా ఆయన? కనీసం తనతో పాటు మీరు ధైర్యంగా నిలబడి ఆ రౌడీ విధవకి ఎదురు తిరిగింటే ఇంత ఘోరం జరిగిండేది కాదు. మీరంతా గాజులు తొడిగించుకున్న ఆడమండలరా, సీము నెత్తురు లేని చచ్చు దద్దమండరా. మీరు మనుషులైతే, మగవాళ్ళైతే ఆ దొంగ నా ఏళ్ళని ఆడు తీసుకొచ్చిన ఆ రౌడీ విధవని నరికి పోగులు పెట్టండి రా. వెళ్ళండి రా, అంతా వెళ్ళండి. ఎలాగుంది మన గెస్ట్ హౌస్? బానే ఉంది కానీ నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళోనే ఈ గెస్ట్ హౌస్ లోనే పెద్ద కాపు గారు అల్లుళ్ళ ఉండబోతున్నాం. ఈ కోటి బాబు కూర్చో కూర్చో. చూడు కోటి బాబు, పట్నంలో నువ్వు నెలకి ఏమాత్రం సంపాదిస్తావు? రెండు మూడు వేల దాకా గడిస్తాను. ఆర్గ్యుమెంట్ లేదు, నెలకి 5,000 ఇస్తా ఉండిపో. 5,000 ఇస్తారా? వచ్చిన లేదు. అవును కోటి బాబు, నువ్వు అసలు ఇలాగ రౌడీగా మారిపోవాలనే అభిప్రాయం ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది? చూడండి, సాయంకాలం అయితే మనకు మందు ఉండాలా, ఏళ్ళకి 4 కూరలతోనూ విందు ఉండాలా, మనసు బాగుండకపోతే ముండుండాలా, వీటన్నిటికీ డబ్బు ఉండాలా. అదే లేదు మన దగ్గర. చదువుకున్నోడైతే ఉద్యోగం చేసి సంపాదిస్తాడు, డబ్బున్నోడైతే వ్యాపారం చేసి సంపాదిస్తాడు. మన దగ్గర డబ్బు లేదు, చదువు అవ్వలేదు. మనకున్నదల్లా కండబలం, గుండెబలం, మొండితనం. వీటన్నిటితోనూ కావాల్సినవన్నీ అమర్చుకోవాలంటే రౌడీ పోస్టే కరెక్ట్ అనుకున్నాను, జాయిన్ అయిపోయాను. అబ్బా చేయలేగి. నేను చెప్పే విషయం అర్థం చేసుకోండి. మీరు నోరితకపోబట్టే అంత తక్కువ కెలిచి మీ చేత బానిసలా పని చేయించుకుంటున్నాను. మీ కష్టానికి ఫలితం లేనప్పుడు మీరెందుకు పనిచేయాలి? రెండు పూటలా గంజి కూడా నవ్వుకున్నప్పుడు మీరెందుకు శ్రమపడాలి? ఈ ఊళ్ళో తప్ప ఇంకే ఊళ్ళోనైనా పొలం పనికి వెళితే ఇంత రెట్టింపు వస్తుంది. మీరు మాట్లాడకపోబట్టే, అది ఏమైనా అడగకపోబట్టే వాళ్ళ అన్యాయాలు ఆటలు ఇలా సాగుతున్నాయి కాదంటారా? నువ్వు చెప్పేది నిజమే బాబు, కానీ పనిలోకి వెళ్ళకపోతే ఆ వచ్చే డబ్బులు కూడా రావు, కడుపులు మాడి చస్తాం కదా. అలా ఎన్నటికీ జరగదు. మీరంతా కలిసి రేటు పెంచి పనిలోకి రాణిని పట్టుబట్టారంటే వాళ్ళకి కూలీలు దొరక వేరే దారి లేక మీ కాళ్ళబేరానికి వస్తారు. రాంబాబు చెప్పింది నిజమేరా, ఒక్క పూట పనిలోకి వెళ్ళడం మానేసి ఓర్చి కూర్చుంటే చచ్చినట్టు రేటు పెంచేస్తారు. అవును రా, అట్టగే చేద్దాం. రేపు నుంచి పనిలోకి ఎవరు వెళ్ళదు, తేలిపోద్దాం. రేటు పెంచితేనే గాని పనిలోకి రారా? ఇప్పుడు పెంచామనుకో, వారం తిరగకుండా మళ్ళీ పెంచమని అడుగుతారు. వీళ్ళకి ఒక్కసారి తలుంచామా, ఇవి ఎక్కి నొక్కేస్తారు. క్వశ్చన్ లేదు. మనం ఎందుకు తలుంచుతాం బావా? అసలు ఈ కూలినాయాళ్ళకి కడుపు నిండా తిండి ఉంటే చాలు, ఇలా తరలర్లే చేస్తారు. డొక్క మార్చేయి, కాళ్ళ దగ్గర పడి ఎడుతా. రే మల్లిగా, పక్కూరు వెళ్ళి రేపు మన పంట కోత కూలీ అనిపిస్తుంది. ఇది న్యాయంగా ఉందా, ధర్మంగా ఉందా? ఈ ఊళ్ళో కష్టపడి బ్రతికే వాళ్ళ పొట్టలు కొట్టడానికి మీరు వచ్చారా? మీ ఊళ్ళో ఏ అసమైనా మా వాళ్ళని పిలిస్తే మా వాళ్ళు వచ్చి కూలి పని చేస్తారా? చేస్తే మీరు ఊరుకుంటారా? ఆలోచించండి, ఆలోచించి వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. సరే బాబు, ఆగండి. ఏటో కుంటి మిలిటరీ ఏంటి రూల్స్ కొడుతున్నావు ఏంటి? ఏంటి ఈ ఊళ్ళో వాళ్ళు పని చేయకపోతే ఇక మా పొలాలు ఎండిపోవాల్సిందేనా? మేమంత గాజులు తొడిగించుకోలేము, కావాలంటే ఓ పావులా ఎక్కువ బారేది పొరుగు నుంచి పిలిపించి పని చేయించుకుంటాం. ఇదిగో మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతకాల్సి వస్తే ఏంటి? ఇంత ఆస్తులు మేము మెయింటైన్ చేయలేము, ఆర్గ్యుమెంట్ ఏముంది? ఇదిగా దిగండి, దిగండి. ఆగండి, ఇవాళ మాకు వచ్చిన కష్టమే రేపు మీకు వస్తుంది. ఏం చేస్తారు? పావులా డబ్బులు ఆశ చూపించి మీరు మీకు భేదాలు కల్పిస్తున్నారు. నిజం తెలుసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. మిలిటరీ వాడా, మర్యాదగా చెప్తున్నావు, అనవసరంగా అడ్డం రాక నీ పని నువ్వు చూసుకో. న్యాయాన్యాయాలు ఆలోచించకుండా మీరు చేలో తిరగడానికి వీల్లేదు, అందుకని మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు, మీరు మాత్రం చేలో తిరగడానికి వీల్లేదు. అమ్మ మిలిటరీ వాడా, నువ్వు ఎలా చిత్రం ఏదో చేస్తావని మాకు ముందే తెలుసు, అందుకే ఆయన తీసుకొచ్చాం. ఒరే కోటిగా రంగంలో దిగో. ఏంటి గొడవ? అది కాదు కోటి, వారిని అబ్బా నేను చెప్పేది జాగ్రత్తగా. నువ్వు వెనకాలన్నోళ్ళు ఒక్క నిమిషంలో
నోరు మూసుకుని చేతులు కట్టుకుని వెళ్ళారా? సరే సరే, లేదా నీ వెనకాలన్నోళ్ళకి నీలాగే గుంటికాల యోగం పడుతుంది. నీకు ప్రత్యేకంగా చేతులు తీసేది అర్థం లేకుండా మాట్లాడు. ఇది అనేక మంది పేదల జీవితాలకు సంబంధించిన సమస్య. నువ్వు ఈ గొప్పవాళ్ళు డబ్బు మైకంలో పడ్డావు, మానవత్వాన్ని మరిచిపోతున్నావు. అదిగో ఈ జీవితాలు, సమస్యలు, మానవత్వాలు, వీటి గురించి నాకు చెప్పకు. నేను విన్ను, నాకు వినపడవు. చూడు, వాళ్ళు నాకు కిరాయి ఇచ్చారు. నువ్వు కానీ నీలాంటి వాళ్ళు ఎవరు కానీ అడ్డం వస్తే చావగొట్టమన్నారు. నేను అదే పని చేస్తాను. ఇక మీరు తెలవ తగండి. వెళుతున్న వాళ్ళకి ఎవరికైనా చిటికి నేలు అడ్డం పెట్టినా ప్రాణాలు తీసేస్తాను. తప్పండి. కుంటి మిలిటరీ, నువ్వు లేచిన ఆలయ శేషం మంచిది, ఇంటికి వెళ్ళిపో. మనం షెడ్కి వెళ్ళి మందు వేసుకుని పంచేద్దాం. ఏం బావా, హలో అంకుల్, అది హౌ ఆర్ యూ ఓల్డ్ మ్యాన్? ఏమిటో గిరి, కరువో కాటకమో దిగబడిపోయినట్టు ఎలా దిగబడిపోయావు? ఏంటి కథ? ఏముంది బావా, వయసు మళ్ళీ ఏ క్షణంలో బాధ్యత నేస్తావు? దగ్గరుండి కర్మగణం జరుపుకుందాం అని వచ్చి ఉంటాడు. కరెక్ట్ గారు అంకుల్, నీ మేనలుడిని, నీ మంచి చేతలు చూడాల్సిన వాడిని. పెళ్లి కానీ పిల్లలను పట్టుకుని కుక్క గరిచిందా కోతి పరికిందా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అసలు నోర్మయ్య, ప్రతి చిన్న విషయాన్ని తీసుకెళ్లి మా వంశానికి లింక్ ఎట్టేస్తావు. ఇది ఎద్దు ఉండు గిరి, నువ్వు స్థానానికి వెళ్ళు. అమ్మాయి నువ్వు జున్ను జున్ను తిను బాబా. నేను ఏం బాబు చూసావా, మా బతుకులు ఎట్టా తగలడ్డాయో. సంటిది ఆకలి ఆకలని ఏడుస్తుంటే పట్టిన బియ్యం కోసం అప్పుకెళ్ళాను. ఎవరిస్తారు, ఎవరి దగ్గర ఉన్నాయని? ఇంతకు ముందు రోజుకు ఒక్కసారైనా నాలుగు మెతుకులు తినేవాళ్ళం, ఇప్పుడు అది లేకుండా చేశావు. ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా బాబు? గౌరీ, గౌరీ, దారుదలండి. ఏమిటి చేయాలండి? ఆడపిల్ల ఉందనుకో అందంగా ఉంటుంది, అందంగా ఉందనుకో మగాణ్ణి అందుకోమంటుంది. అర్థమైందా? ఇప్పుడు నీ చెయ్యి వదిలేని అనుకో. నాకు తెలుసు నువ్వు పరిగెడతావని, ఇంకా పరిగెత్తావనుకో. ఆయాసం వస్తుంది, ఆయాసం వచ్చిందనుకో నువ్వు నాకు దొరికిపోతావు. దొరికిపోయావనుకో ఈ శ్రమంతా లేకుండా ముందే ఒప్పేసుకుని ఉంటే నాకెంతో హ్యాపీగా ఉండేది కదా. ప్లీజ్ సంపెట్టుకు, ప్లీజ్ ఒప్పేసుకోమా. నువ్వు ఇలా కేకలేస్తే మామూలుగా ఎవరో వచ్చి నువ్వు రక్షిస్తారనుకున్నావనుకో అది నీ భ్రమే అవుతుంది. నువ్వు భ్రమ అవుతుందనుకున్నది నిజమైందనుకో. నువ్వు ఒళ్ళు అనుకునే ఈ పదార్థం ఉంది చూడు, అది ఇలా పచ్చడవుతుంది. నన్నే కొడతావా? నేనెవనో తెలుసా? మా మామయ్యతో చెప్తాను. ఓ నీ అబ్బ, నీ మామ ఇలాంటి పని చేసినా వాడికైతే ఇంతేరా? ఒక్కటి మాత్రం నిజం చెల్లమ్మ, చిన్నప్పటి నుంచి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తప్పుడుదారిలో పడ్డాడే తప్ప ఆ కోటిగాడిలో మంచితనం, మానవత్వం పూర్తిగా నశించిపోలేదు. అవునన్నయ్య, లేకపోతే ఏ సంబంధం లేని నన్ను ఎందుకు రక్షించాలనుకుంటాడు? నిన్ను రక్షించాడు సరే, మరి మీ అన్నయ్యనప్పుడు ఎందుకంత పొగరగా మాట్లాడాడు? చెప్పాను కదమ్మా, ఏళ్ల తరబడి చెడు అలవాటైన వాడు ఒక్కసారి మంచిగా మారలేడు. కానీ వాడే గనక మంచి వైపు మారితే ఒక మహోన్నతుడవుతాడు, ఒక మహాత్ముడు అవుతాడు, ఊరందరికీ కొండంత అండవుతాడు. సర్లే, వేప చెట్టుకు మామిడికాయలు గాయడం ఎంత అసాధ్యమో వాడు మారడం అంతే. వాడు మారాలంటే దేవుడే దిగిరావాలి.
భోంచెద్దు కానరా. లక్ష్మి, రాంబాబు చెప్పినట్టు ఆ కోటిగాడు మంచిగా మారే మాట అయితే ఎందుకు మార్చకూడదు? ఎవరు మారుస్తారు? అమ్మ చెప్పినట్టు ఏ దేవుడు దిగొస్తాడు? దేవుడేం అక్కర్లేదు, ప్రయత్నించి నేనే మారుస్తాను. నువ్వా? నీ వల్లే పోతుంది. ఆడదనుకుంటే ఏదైనా సాధిస్తుంది. ఒక మగాడు మంచోడవ్వాలన్నా చెడ్డోడవ్వాలన్నా ఆడెనకాలుంటే ఆడదే కారుకురాలవుతుంది. చూస్తూ ఉండు, ఆ కోటిగాడిని నేనే మారుస్తాను. మావా. ఏమని పిలిచా? మావా అన్నాను. ఏంటి నన్ను నన్ను మావా అని పిలిచావా? మనసు పడ్డోడే మావా అంటది ఆడపిల్ల. ఓర్ని అబ్బా, నా మీద మనసు పడ్డావా? మరి ఇంతకాలం చెప్పలేదే. ఆడది ఏదైనా బయటకు చెప్పుకోదు, మొగాడే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో చెప్పుకో చూద్దాం. చేసుకున్న సోగు చూస్తా ఉంటే సినిమాకు షికారుకో బయలుదేరావు. మావా అని వచ్చావంటే నన్ను తోడు తీసుకెళ్లాలనుకుంటున్నావు. అప్పా, తక్కువడేం కాదు, సరిగ్గానే కనిపెట్టేశావు. చూడు, పక్కూరి టూరింగ్ హాల్లో ఇలాంటి మొనగాడు చూడాల్సిన బొమ్మ ఊరికి మొనగాడాడుతుంది. వెళ్తాను రా మావా. ఓ నీ అప్ప, నీతో సినిమాకేంటే చంద్రమండలానికి రమ్మనే వస్తాను పద. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. కొడక కళ్ళు కనిపించట్లా? మాటలు తిన్నగారనే, చీకట్లో కాలు తప్పితే పమ్మున్నట్టు అరుస్తావంటే సకాలే. ఓర్ని అప్ప, నాకే ఎదురు సమాధానం చెప్తావరా? నీ పని టమాల్. ఓర్ని అప్ప, పండు అందరూ పండు. రే ఆపరేటర్ బొమ్మాయి, రావే ఇక్కడ కూర్చో, కూర్చో. రౌడీ గారు, రౌడీ గారు, ఇది మీకు న్యాయం కాదు. టికెట్ కొన్న వాళ్ళని సినిమా చూడకుండా బయట నిలబెట్టేస్తే పాపం చాలా బాధపడిపోతారు. నోరు మూసుకుని ఆట మొదలెట్టా, లేకపోతే నువ్వు నీ హాలు టమాల్ టమాల్. బాబు అలాగేనండి. సినిమా మొదలెట్టండిరా. సూది కోసం సోది కెడితే సుడి తిరిగిందా, మగ మాట అనుకుంటే ముంచుకొచ్చిందా. నువ్వు నిద్రపోతావాన్ని అబ్బా. ఏంటే ఇలా హఠాత్తుగా నా మీద మనసు పడి సినిమా చూపెట్టేశావు? సినిమాతో సరిపెట్టేస్తావా, తర్వాత విశేషం ఉందా? లోపలేదో ఉద్దేశం లేదే నువ్వు ఇంత దగ్గర అవ్వే. ఏంటది అదేంటో త్వరగా చెప్ప. ఏంటి కదా చెప్తానుగా. ఓర్ని అమ్మ, ఇదన్నమాట నీ ఎత్తు? ఇందుకనమాట ప్రేమ నటించి అంట పెట్టుకొచ్చింది. మీకు బతకాలం లేదా? Thank you.
ఇలాంటి కుక్కలు నా కొడుకులతో నన్ను కొట్టించాలనుకో. ఏళ్ళనే కాదు, ఇలా బాబులను కూడా కొట్టగలను. మళ్ళీ ఇలాంటి దొంగెత్తులతో నా దగ్గరకు వచ్చావో, నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను. జాగ్రత్త. ఏంటా మాంసం ఇంకా ఇక్కడే ఉంది, పంపించలేదా? తీసుకెళ్ళాం బాయ్ గారు, కానీ ఆ పిల్ల పోలేదు. ఈ ఆదిశేషయ్య మనస్సు పడి మాంసం పంపితే తిరిగి పంపించేయడానికి దానికి ఎన్ని గుండెలు రా? పైగా దాని తాత మనకి డబ్బులు ఇవ్వాలన్న సంగతి కూడా దానికి తెలియదా? తెలుసండి. కోటి గారి మా దయా దాక్షిణ్యాలు కావలసి వస్తే మీ బుద్ధులు అలా ఎందుకు తగలడతాయరా? మావా, లేలే, నీకోసం భోజనం తెచ్చాను. లే మావా, లే మావా, స్వయంగా నా చేత్తో వండి తెచ్చాను. ఆ చేత్తోనే అంత విషయం కూడా కలిపి తెచ్చావా? మావా 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 అంటూ ప్రేమను దానిలా పక్కన చేరి నా ప్రాణాలు తీర్థం అనుకున్నావా? నీలాంటి దాన్ని ఏం చేసిన పాపం లేదు. చాలే నర్మయ్య, ఆ రోజు సోపు చేసుకొచ్చి సినిమాకి తీసుకెళ్లి ఆ యదవల చేత నన్ను కొట్టించుకోయావు. అప్పుడు బతికానని ఇప్పుడు నన్ను చంపడానికి భోజనంలో విషయం కలిపి తెచ్చుంటావు. చాలే ఆపు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ నేను నీ ప్రాణం తీయాలనుకుంటున్నానా? కిషం కలిపి తెచ్చానా? ఎట్ట అనగలిగా ఆ మాటలు. సర్లే ఉండు, నేను తిని చూపిస్తాను, అప్పుడైనా నా మీద నీకు నమ్మకం కలుగుతుంది. మనసు పడ్డ మగాడికి ఆడది ప్రాణమే పెడుతుంది, కానీ ఎప్పుడు ప్రాణం తీయదు. నీకు ఇష్టమని నల్లకొడి పెట్ట పట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? రెండుసార్లు పట్టాను కూడా కాళ్ళంతా గీసుకుపోయాయి. చూడు, ఆడది అన్నంలో ప్రేమ కలుపుతుంది, కానీ విషం మాత్రం కలపదు. నేను తింటున్నాను కదా చచ్చిపోయినప్పుడు. ఇదిగో ఈ వంకాయలు కదా అని తోటలోకి వెళ్తే కాళ్ళంతా ముళ్ళు గుచ్చుకుపోయాయి. ఇక్కడ కూడా గీసుకున్నాయి కూడా. ఇది లోపల ఉన్నట్టుంది. ఎన్ని దెబ్బలు తగిలినా నీకు వండి పెడుతున్నానని ఆనందంలో అన్ని మర్చిపోయాను. ఇంత కష్టపడి తీసుకొస్తే విషం కలిపానని చెప్తావా? ఇదిగో తింటున్నాను, చచ్చిపోయానా? విషం కలిపానంటే విషం కలిపాను. నీ చేత్తో వండింది నీ చేత్తోనే పెట్టు. నా పెట్ట బా, పెట్టమంటుంటే నీ అబ్బా పెట్టే. కూడబలుకుని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ, కూడబలుకుని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ. కుదిరిందమ్మా ఏడు జోడు ఇదని మాయమ్మ, కుదిరిందమ్మా ఏడు జోడు ఇదని మాయమ్మ. నీయమ్మ నాత్ మాయమ్మ నియత్, నీయమ్మ నాత్ మాయమ్మ నియత్. కూడబలుకుని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ, కూడబలుకుని కన్నారేమో మీ అమ్మ. పందెం వేసి అందం పెట్టింది, ఉన్న ఒళ్ళు కలుతా ఊదయ్యనా, కన్న కళ్ళు కలుతా కాజయ్యనా.
చిమ్మాట అందాలతో అల్లుకో ఆ మాట మీద ఉండిపో అందాలతో అల్లుకో ఆ మాట మీద ఉండిపో కూడ బలుకుని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ అరే కూడ బలుకుని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ కుదిరిందమ్మా ఈడో జోడ ఇది మీ మాయమ్మ కుదిరిందమ్మా ఈడో జోడ ఇది మీ మాయమ్మ మీ అమ్మ నా అత్త మాయమ్మ నీ అత్త నీ అత్త నా అమ్మ మాట మీ అమ్మ ముద్దే దిక్కులు దాటి చుక్కలు చేరింది జాబిలి మీద జాలడు మచ్చ అచ్చులు వేసింది లేత చీకట్లోనే చీర కట్టేసుకో పిట్ట నడుమంతా పిడికిట్లో దాచేసుకో పిలిచి గుండెల్లో పీటయ్యనా కలచి బాటల కాపరు పెయ్యనా పెదవులతో పెదవులకే కలవడు వయసులు వచ్చే మాట మాట మళ్ళీ తోట మాటి మరో పిల్లతో ఇచ్చానులే పుచ్చుకో మాటి మరో పిల్లగా ఇచ్చానులే పుచ్చుకో కూడా బలుకొని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ కూడా బలుకొని కన్నారేమో మీ అమ్మ మాయమ్మ కుదిరిందమ్మా ఏడు జోడు ఇదేమి మాయమ్మ కుదిరిందమ్మా ఏడు జోడు ఇదేమి మాయమ్మ మీ అత్త నా అమ్మ మాట మీ అమ్మ మీ అమ్మ నా అత్త మాయమ్మ నీ అత్త ఏట్రాపిగా ఈ ఇంటికి మా అయ్యగారు మంచం పంపించారు ఇవాళ మీ అయ్యగారు మంచం ఎందుకు వచ్చింది నేను అదే అడుగుతున్నాను మా గరుడాచలం గారు మోజుపడి ఇక్కడ పంపారు ఆ మోజేదో రేపు పడమను ఇవాళకి మంచం వెనక్కి తీసుకెళ్ళండి అదేంటది ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా ఏమిట్రో ఆదిశేష గారి మంచాన్ని వెనక్కి పంపించమంటున్నావు అసలు ఆయన ఎక్కడా మీ గరుడాచలం గారు ఎక్కడా ఇద్దరు ఇక్కడే ఈ ఊళ్ళోనే కానీ మా గరుడాచలం బాబు గారికి ఉన్న వంశ చరిత్ర మీ అయ్యగారికి ఎక్కడుంది చరిత్రకేందే మా అయ్యగారి ఊరికి పెద్ద అయ్యగారి మంచమే దిగాలి ఇయ్యాల దిగాలని నువ్వు నేను అనుకుంటే సరిపోదు నీ బోడి మంచాన్నే వెనక తిప్ప ఏంటి మా అయ్యగారిది బోడి మంచమా ఇదేరా బోడి మంచం పక్కల మంచం దిక్కుమాలి మంచం నోర్మీ నువ్వే నోర్మీ నువ్వే నోర్మీ నిన్ను చచ్చినాడా నిన్ను 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 ఒరే అప్పిగా మీ అయ్యగారిని ఈ మంచం పాటు తీసుకెళ్లి మంటేసు కూర్చోమను రేపటి నుంచి చాపో బొంతో పంపించుకోమను ఒరే అడం కూడా నాకు తెలుసురా మా అయ్యగారికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలని మా అయ్యగారు వంశ చరిత్ర దాటి చెప్పే కత్తి తీసుకొని అప్పుడు రారా ఇలాగా ఆ రా పెట్టు ఇక్కడ పెట్టు ఇదిగో నువ్వు వెళ్ళి వీధిలో ఉండు మా బావ వస్తే ఏం చేస్తావు వెళ్ళు ఏంటి బాబు ఇదిగో నీ కోసం పట్టణం పంపించి ఈ బ్యాగ్ పేపర్ ఇసుక తెప్పించాను రెండు అరకోడు కోసి నేతో పలావ్ చేయించాను ఇదిగో ఈ పళ్ళు ఈ కాయలు ఇవి ఇవన్నీ మన తోటలో ఇవి తాగి ఈ తిని శుభ్రంగా ఆగి రెస్ట్ తీసుకో ఇవన్నీ పట్టుకొచ్చి నన్ను కాకా పడుతున్నావు బయట మనిషిని కూర్చోబెట్టి మీ బావ వస్తే సిగ్నల్ కొట్టమంటున్నావు ఏంటి కదా కదా ఏదో ఉంటుంది బాబు ఇదిగో ఇవన్నీ కానుకలు అయితే ఇదిగో నీ కిరా ఇక్కడ మనదంతా ఇక్కడే అంతా బానే ఉంది ఇంతకీ నేనేం చేయాలంటావు ఏ చెట్ల మాటనో చీకటి మాటనో మా బావగాని పట్టుకుని టప 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 నాలుగు చీకటి ముట్టుకాయలు నాలుగు జలకాయలు నాలుగు కొత్తాములు ఇచ్చాయి మీ భావన ఆశేషేన మీరిద్దరు ఒకే పార్టీ కదయా ఏమైనా గొడవ వచ్చింది ఏమిటి గొడవలంటే ఏం చెప్పను వాడికి ఏదో మాయరోగం వచ్చింది మా ఇంటికి కాఫీ కానీ మా కొంపకి పిలిచాను వచ్చాడు వచ్చి నేను ముచ్చటపడ చేయించుకుని రోజు మొత్తం చూశాడండి దాని మీద పడి ముక్క ముక్కల కింద విరిచి అవతల పారేశాడు ఇలాగే ఊరుకుంటే ఇల్లు విరిచి పందిరి వేసేస్తాడు కొచ్చిన లేదో నాలుగు కొత్త ఎక్కువచ్చాయి మొత్తం మీద మీలో మీకే రాజకీయాలు అన్నమాట మాలో మాకు రాజకీయం అంటే ఏదో ఆళ్ళు మేము ఒకే వంశమైనట్టు చెప్తామేమిటయా మా తాతలు గుర్రాల మీద తిరిగేటప్పుడు వాళ్ళ తాతలు తట్టలు పట్టుకుని వెనకాల తిరిగేవాళ్ళు లద్దెత్తుకోవడానికి వాడెక్కడా నేనెక్కడా అయ్యో ఇదిగా బాబు నాయన కోటు
నే కొట్టించినట్టు కానీ నువ్వు కొట్టినట్టు కానీ వాడికి మాత్రం తెలియకూడదు. ఆయన వస్తాను మరి. ఏమిటా తలేంటి ఆ కట్టేంటి? అబ్బా ఏదో లేవయ్యా, తల నాది కట్టు కట్టుకున్నాను, ఇప్పుడు ఏంటి? అది సరే, ఒట్టినే తలకి ఎందుకు కట్టు కట్టుకుంటావా అని. మొత్తానికి ఏదో బలమైన దెబ్బయే తగిలి ఉండాలి. తగిలింది, భరించేది నేను, నీకేమిటి మధ్య? అది సరే, అసలు ఎలా తగిలిందా అని తగలడానికి ఏదో కారణం ఉండి ఉండాలి కదా. ఏముంది, ఏమి దోసగా తాటి చెట్టు కింద శిఖారు తిరుగుతుంటే పైనుంచి తాటి పండు పడింది. ఇవి తాటికాయలు ఉండే రోజులు కావే. ఆ కట్టు కట్టిన విధానం అది చూస్తుంటే ఎవడో కర్రతో నాలుగు పీకినట్టు అనిపిస్తూ ఉంది. ఏడిసినట్టే ఉన్నాయి నీ యాదవ అభిప్రాయాలు, యాదవ పరామర్శలను. నేను రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళు బావా, బావా నువ్వు రెస్ట్ తీసుకో బావా, నేను తీసుకుంటాను. అమ్మ నక్క బావా, ఇదంతా నువ్వాడించిన నాటకమే నాకు తెలుసు. సరే నీ వంశ చరిత్ర సంగతి నేను చూస్తాను, కసి తీర్చుకుంటాను. నా వంశ ప్రతిష్ట నా కుల దైవమా కత్తి, నా ఖడ్గ మాత నీకి వీణ నమస్తుమాంజలుడు. కత్తేది నా ఖడ్గ మాతను ఎవరు కదిలించారు? ఎవరు కదిలించారు ఇక్కడ? అమ్మా 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 ఖడ్గ మాత, అమ్మా ఖడ్గ మాత, ఎవరమ్మా నిన్ను ఇలాగ ముక్క ముక్కలు చేసింది? ఎవరమ్మా నిన్ను, ఎవరమ్మా? అయ్యో అమ్మా, అబ్బా పొద్దున్నే ఏమిటండి దుమ్మల గుండెలు అరుపులు కేకలు? దుమ్మల గుండి తేలుకోండి అన్నావు అంటే క్వశ్చన్ లేదు, నేను పాతేస్తాను. ఏమే నా కత్తి చరిత్ర, నా వీరగాథలు వినలేక విసుగొచ్చి నా కత్తిని ముక్క ముక్కలు చేస్తావంటే నువ్వు ముక్కలు చేసిన నా కత్తిని కాదే, నా వంశ ప్రతిష్టనే. క్వశ్చన్ లేదు, నిన్ను మొండిగత్తుతో పొడిచి చంపి పారేస్తానే, చంపి పారేస్తాను. ఎవరైనా వింటే నవ్విపోతారండి. ఆ కత్తి గురించి నాకేమీ తెలియదండి, మీ మీద ఒట్టండి. నిజమా? అవునండి, మిమ్మల్ని చంపుకు తిన్నట్టే. అమ్మా ఖడ్గమాత, ఇంకెవరై ఉంటారమ్మా? పొద్దుతే శోకాలు పెడుతున్నావు, కావలసిన వాళ్ళు ఎవరైనా పోయారా? అది కదండి అన్నయ్య గారు, రాత్రి ఎవరు ఇంట్లో ప్రవేశించి ఆ కత్తి నిలిచేశారు. ఏది ఆ వీర చరిత్ర కలిగిన కత్తి? అయ్యయ్యో ముక్కలు అయిపోయిందా? అయ్యయ్యో బావా బావా, నేను చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఆ కత్తి ముక్కలైపోయింది అంటే మీ వంశ చరిత్ర కూడా ముక్కలైపోయినట్టే. చూపించడానికి కత్తి లేదు, ఇక చెప్పుకోవడానికి చరిత్ర లేదు, ఆర్గ్యుమెంట్ ఏముంది? కత్తి లేకపోయినా చరిత్ర చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి నోరు రావద్దట బావా, నిజంగా అంత గొప్ప కత్తి పోయాక మీ వంశం గడ్డి పరకతో సమానం. సర్లే, కొన్ని చరిత్రలు మధ్యలోనే అంతం అయిపోతాయి, ఏం చేస్తాం? ప్రస్తుతానికి నువ్వు దుఃఖం సీన్ లో ఉన్నట్టున్నావు, నువ్వు బాగా దుఃఖించి తేలిక పడ్డాక కలుసుకుందాం. వస్తాను వస్తాను. క్వశ్చన్ లేదు, నా కత్తి వీడే ముక్క ముక్కలు చేసి ఉంటాడు. నా కత్తి ముక్క ముక్కలు అయినట్టు వీడి కాళ్ళు చేతులు ముక్క ముక్కలు చేస్తానని చరిత్ర కలిగిన నా నోటితో శపథం చేస్తున్నాను. ఇదిగో అమ్మాయిలు మాట. ఏంటి బాబు? మేము ఊళ్ళోకి వెళ్ళాలి, కారు హీట్ ఎక్కిపోయింది, కాస్త నీళ్లు పోస్తారా? ఎవరింటికి బాబు? మా అబ్బాయికి ఆదిశేషయ్య గారి అమ్మాయిని చూసుకోవాలని. ఓహో, ఆదిశేషయ్య గారి కొంపకెళ్తున్నారా? అయితే మీ కారు కాదు కదా, మీకు కూడా ఒకటి మంచి నీళ్ళు పోయాం, రాదే. చే, అదేమిటే గౌరీ, మంచి మర్యాద లేకుండా. సర్లే, ఆరు చూసుకోవడానికి వెళ్ళి ఆదిశేషయ్య లేని మంచి మర్యాద మనకెందుకే? నేను చచ్చినా పోయినరా? ఏమనుకోకండి బాబు గారు, దానికి కొంచెం నోటు దొరుసు ఎక్కువ, నీళ్ళు లేని పోస్తాను. నీ పేరేంటమ్మా? లక్ష్మండి. ఎవరమ్మా ఇవి? మా నాన్నగారు రంగారావు గారు పోయారు, నాకు అమ్మ అన్నయ్య ఉన్నారు. నీళ్ళన్నీ మా కారులోనే పోసేశావు, మళ్ళీ చాలా దూరం వెళ్ళి శ్రమ పడి తెచ్చుకోవాలనుకుంటాను. శ్రమే ఉందండి, ఆడపిల్లన్నాక ఆ మాత్రం కష్టపడకపోతే ఇంటిని దిద్దుకునేది ఎలా? వస్తానండి. మంచి. హాయ్ లడ్డు జిలేబీలు నాన్న నాన్న నా కోసం తెప్పించావా? మీకే కూర్చు, చెప్పాను కదండి ఇంకా కుర్రతనం పోలేదు, మీరేం పట్టించుకోవద్దు. అలాగేనండి. చూడమ్మా దుర్గా, నువ్వెంతవరకు చదువుకున్నావు? నేను చదువుకోవడం ఏంటి, నాకు చదువు అంటేనే అసహ్యం, కాసేనా చదువుకోపా. ఒక్కతే కూతురు కదండి, గారాభంగా పెంచాను, ఆయన చేత అప్పుడప్పుడు కాస్త తొగరగా మాట్లాడుతుంది, మీరేం పట్టించుకోవద్దు. నీకు పాటలు ఏమైనా వచ్చా? ఓ, ఇన్ని సినిమా పాటలు వచ్చు, పాడనా? పుట్టింటాళ్ళు తరిమేశారు, పెట్టింటాళ్ళు తరిమేశారు. కూర్చో కూర్చో, చెప్పాను కదండి ఇంకా కుర్రతనం పోలేదు, మీరేం పట్టించుకోవద్దు. తమరు ఎంత కట్నం అడిగినా ఇచ్చుకుంటాను, మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసి. అలాగేనండి.
చేసుకోపోతే ఊరుకోను, ఈ లడ్లు తీసి మొక్కలు పట్టేస్తాను. అయ్యా మర్యాదలు ఏవో జరిగేలాగా మేము వెళ్ళొస్తాం. చెప్పాను కదండి చిన్నతనం అని, మరి అదేం పట్టించుకోవద్దు. ఆ అమ్మాయి తమకు నచ్చినట్టే. అయ్యా మేము ఊరు వెళ్ళి ఏ విషయం ఉత్తరం రాస్తామండి. వస్తామండి. ఉత్తరం రాయించండి. వస్తామండి. ఉంటాను. ఏంటి బావా అమ్మాయిని చూడడానికి వచ్చారా? లేకపోతే నన్ను చూడడానికి వస్తారా? మాట మాత్రమేనా నాతో చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసావేంటో చెప్పేది? నీకు పెళ్లి చూపులా, మీ అమ్మాయి పెళ్లి చూపులా, ఎవరు చెప్పేది? ఓహో ఈ సంబంధం ఏదో చెడిపోయి ఉంటుంది, అందుకే రుసరుసలు ఆడిపోతున్నావు. బావా నా మనసు ఏం బావలేదు, ఈ పూట నాతో ఏం మాట్లాడుకు, నాతో ఏం మాట్లాడద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. క్వశ్చన్ లేదు, చరిత్రకర నా కత్తిని ఇప్పుడైతే ముక్కలు చేసావో నీ కుటుంబంలో ఏ శుభకార్యం జరగడానికి వీలు లేదు. క్వశ్చన్ ఏముంది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అదుపులో పెట్టాలంటే ఏ సర్కస్ మేనేజర్ అయినా రావాలి తప్ప, మామూలు వాళ్ళ వల్ల కుదరదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. చూడు బాబు, మీకు అభ్యంతరం లేకపోతే త్వరలోనే ముహూర్తం పెట్టుకుందాం. మాకు అభ్యంతరం ఏముంటుందండి, ఆనందమే. కానీ తమరింటి కోడలు కావడం అంటే నిజంగా మా లక్ష్మి ఏ జన్మలోనో పుణ్యం చేసి ఉంటుంది బాబు గారు. ఇదిగో లక్ష్మి, ఈ జన్మలో కూడా బాగా పుణ్యం చేసుకున్నావంటే వచ్చే జన్మలో కూడా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు. వస్తామమ్మా. చూడు బాబు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, ఇక ఆలస్యం అనవసరం. త్వరలో నువ్వు ఒకసారి పట్నం వస్తే నిశ్చితార్థానికి మంచి రోజు నిర్ణయించుకోవచ్చు. అబ్బాయి అమ్మాయికి నచ్చాడు, అమ్మాయి అబ్బాయికి నచ్చింది అంటున్నావు, ఏ అమ్మాయికి ఏ అబ్బాయి నచ్చాడు? ఈ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చాడు. తోలు తీసేస్తానేమనుకుంటున్నావు? నచ్చకూడదా? నచ్చితే చేసుకోకూడదా? ఆడనచ్చడం ఏంటే? అందుగాడు కాబట్టి, మనగాడు కాబట్టి. ఓర్ని అది నువ్వే కాబట్టి. అమ్మనయ్యమ్మా ఉన్నది పాకాన పడ్డాది, కట్టు సెదరిసేనంత కంకి వేసుకున్నది, పాడి పంట జోడు కట్టి పంచుతో మన్నాది. అసి 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 లగ్గమెప్పుడే లగ్గుముకి పిట్ట దగ్గరవ్వవే తడుపుల పుట్ట. Oh!
పక్కువాటమైతే నీ చుక్క చాటుకొస్తానా? సిగురంత ఈడు మీద పొగరంటి పిల్లదాన్న, కబురుంటే దాచుకోకు అరగుములైన కుర్రదాన్న. మీద ఉన్నది పాతామో పడ్డాది, గట్టు సదరిసేనంత కంకి వేసుకున్నది. వాడి పంట జోడు కట్టి పంచుకోమన్నది. వసే 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 లగ్గమెప్పుడే లగ్గముకి పిట్ట, దగ్గరవ్వవే తలుపుల పుట్ట. మీ పిల్ల మాకు నచ్చలేదు అని చెప్పు చుగొట్టినట్టు ఉత్తం రాస్తారా? ఏ మా పిల్లకి చెయ్యొంకరా కాలొంకరా? ఏ వంకర లేదు, అంత కుట్ర బావా. వాళ్ళు ఆ కుంటోడు చెల్లెల్ని కోడలుగా చేసుకోవడానికి స్థిరపరి చేసుకున్నారు. క్వశ్చన్ లేదు. ఆ మిలిటరీ కూడా నేను అవమానం చేయాలని వాళ్ళ చెల్లెల్ని చూపించి వాళ్ళనట్టు లాగేశాడు. మల్లిగా ఇలా ఈ 2000 పట్టుకెళ్ళి కోటికాడికి ఆ మిలిటరీ వాడు 2 కాలు కూడా తీసేయమన్నాను చెప్పు. నాకు తెలుసు మావ, నీ మనసు ఇలాంటిదో. ఆడపిల్ల మానం కాపాడినవాడివి ఆమె కన్ను లాంటి వాడు, అందుకే లక్ష్మిని దీవించడానికి వచ్చుంటా. అవునా? రా లోపలికి, మొహమాట పడతావేటి, రా. వద్దులే గౌరి. అదేమిటి మావా, చెల్లమ్మ నిత్యదార్థం జరుగుతుంటే అన్న రావాలి, బహుమానం ఇవ్వాలి, దీవించాలి, ఇలా నిలబడితే ఎలా చెప్పు రా. నేను దీవించానని చెప్పు. ఈ డబ్బు నా బహుమానంగా లక్ష్మికి. ఏం పని చేసావయ్యా కోటి? ఎముడు ప్రాణాలు తీయడానికి ఆ ఇంటికి వెళ్ళాడు అనుకో, అప్పటికి తాంబూలాలు ఉచ్చుకుంటున్నారని వెళ్ళిన పని మర్చిపోయి పెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చేస్తాడా? రాడు. ప్రాణాలు తీసే వస్తాడు. అలాగే నువ్వు డ్యూటీ మీద వెళ్ళిన డ్యూటీ పూర్తి చేసుకురావాలి, కానీ మధ్యలో మనసు మార్చుకుని ఇలా వెనకొచ్చేస్తే ఎలాగయా? అబ్బాయి కోటి, కిరాయి రౌడీ అన్నాక మనసు బండగా ఉండాలి. జాలిపడ్డం కానీ అయ్యో పాపం అని కానీ ఉండకూడదు. క్వశ్చన్ లేదు, ఇక సెంటిమెంట్ అనేది ఉండకూడదు. అసలు రౌడీ అనేవాడు ఎలా ఉండాలంటే వారిని అబ్బా ఎలా ఉండాలో నాకు తెలుసులే. మీరేం చెప్పనక్కర్లేదు. అక్కడ పరిస్థితి చూసి నాకు జాలేసి మనసు మారిపోయింది. ఆడి సంగతి తర్వాత చూద్దాంలే. పర్లేదు, తర్వాత చూస్తాను. ఈ ఊళ్ళో పెద్దలు చేసే దారుణాలు దుర్మార్గాలు అన్ని వివరంగా ఇందులో రాశాను. దీని మీద మీరందరూ సంతకాలు చేస్తే ఒక వినతి పత్రంగా పట్నం వెళ్ళి కలెక్టర్ గారికి అందజేస్తాను. దీంతో పాటు కొన్ని సాక్ష్యాలుగా నేను తీసిన ఫోటోలు కూడా ఆయనకి ఇస్తాను. దాంతో ఆయనే వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటాడు. అది కాకుండా వాళ్ళు అడ్డం పెట్టుకున్న ఆ కిరాయి వాడి బాధ కూడా తొలగిపోతుంది. ఆ పైన మన పొలాలకు నీరిప్పించాలని, ఎరువులు దొరికేటట్టు చేయాలని కూడా దీంట్లో రాశాను. కనుక మనం హాయిగా బతకాలంటే మావా, నీ ఒక మాట చెప్తాను వింటావా? చెప్పు. నిన్న లక్ష్మికి కానుకగా డబ్బులు ఇచ్చి వెళ్ళావు, నాకెంత సంతోషం వేసిందో తెలుసా? ఆ సంగతి లక్ష్మికి చెప్పేటప్పటికి వాళ్ళ అమ్మ లక్ష్మి ఎంత సంబరపడ్డారో. అందరినీ ఆనంద పెట్టే నువ్వు. మంచి పనులు చేయక ఇలా డబ్బు కోసం మాయదారు పంచడం ఏమిటి? నా మాట విని కిరాయి పనులు మానేసి. నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వే వస్తువే? కూర్చోబెట్టి అన్నం పెట్టి నీతిపోతలు చేద్దాం అనుకుంటున్నావా? తప్పైనా ఒప్పైనా నాకు నచ్చే పనే నేను చేస్తాను. నువ్వు కాదు, నీ తల్లో జీతం వచ్చి చెప్పిన ఏది లేదు. ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర ఎత్తొద్దు, గుర్తుంచుకో. బాబు బాబు నమస్కారం. తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు మాటలు మాట్లాడను. నువ్వు కాళ్ళు ఎవర కొడతావో చేతులు ఎవర కొడతావు నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. చూడు, అర్థం ఆకలితో లేచిపోవటం మంచిది కాదు. అన్నయ్య, పట్నం నుంచి వచ్చేటప్పుడు నాకు గౌరీకి మంచి రకం గాజులు 4 జతలు పట్టురావాలి. 4 జతలు ఏమిటమ్మా? ఒక మలారం పట్టుకొచ్చేస్తాను. తమాషా కాదన్నయ్య, ఎర్ర రంగు గాజులు మంచిగా పట్టురావాలి. అన్నట్టు మర్చిపోయాను, సన్నటి అంచున్న చిలక పచ్చ రంగు చీరలు నాకోటి గౌరీకోటి మర్చిపోకుండా పట్టురా అన్నయ్య. అలాగేనమ్మా. పిచ్చి పిల్ల, పట్నం నుంచి నీకు మొగుడినే తీసుకొస్తున్నవాడు
గాజులు చీరలు తీసుకురాడు పోమాస్తాడు బాబు. ఇదిగో లగ్న పత్రిక, క్షేమంగా వెళ్ళి లాభంగా రా బాబు. తప్పకుండానమ్మా, నేను వెళ్ళి నా చెల్లికే కాదు ఈ పల్లెకు కూడా కళ్యాణం జరిపి సుఖశాంతలతో అందరూ పండుగ చేసుకునేట్టు చేస్తానమ్మా. ఇంతవరకు మనం చేసిన ఇప్పుడు చేస్తున్న పనులన్నింటినీ వివరంగా కాగితం మీద పెట్టి కింద ఊరందరి చేత సంతకాలు చేయించాట. పట్నం తీసుకెళ్లేది కలెక్టర్ గారికి ఇస్తాట. కలెక్టర్ ఏమో కొత్తవాడు, చాలా నిక్కచ్చైన వాడు. ఈ కాగితాలు గనక ఆ కలెక్టర్ గారి చేతిలో పడితే మనం ముగ్గురం కటకటాల వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం. క్వశ్చన్ లేదు కోటి, నువ్వు ఆలోచన చేయకుండా వెంటనే వెళ్ళి వాడు పట్టణం జరగకముందే పొలిమేరలో వాడిని పైకి పంపించే బాబు. అబ్బా, ప్రాణాలు తీయటం నా పాలసీ కాదని ఇదివరకే చెప్పాను. అబ్బా, మన అవసరాల కోసం పాలసీలు మార్చుకోవచ్చు కోటి. మార్చుకోను. సరే, తో పని చేయి, వాడిని ప్రాణాలతోనే పొలిమేరలో తీసుకొచ్చి మాకు అప్పగించు. ఇది వాడు, ఇదిగో అందాక ఈ 1000 తీసుకో. బండి దగ్గర మెల్టీ నా కొడక. ఏ, ఎందుకని? ఓర్ని అప్ప పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని కలెక్టర్ చూపెట్టడానికి ఫోటోలు కూడా తీసుకెళ్తున్నావంట. ఆ పేపర్ల ఫోటోలు ఇటు నా దగ్గర లేవు. ఓర్ని అప్ప, నువ్వు ఇట్ట మాటలతో ఇవ్వవరా? నా డ్యూటీ నేను చేశాను, వస్తా. అమ్మా లక్ష్మి, అన్నయ్య 4 గంటలకల్లా వస్తానని వెళ్ళాడు. ఇంత చీకటి పడ్డా ఇంకా రాలేదు. పట్నంలో ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడమ్మా. ఎక్కడికి వెళ్ళినా వాడు ఇంత పొద్దు పోయేదాకా ఉంటాడా? నాకేదో దిగులుగా ఉందమ్మా. ఊరుకోమ్మా, కాస్త ఆలస్యమైనంత మాత్రాన కంగారు పడతావు ఎందుకు? వచ్చేస్తాడులేమ్మా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది నా కొడుకు, మా కాళ్ళ దగ్గర పొచ్చిపడ్డా. గౌరీ, గౌరీ. లక్ష్మి, ఏమిటి లక్ష్మి ఇలా వచ్చావు? ఉదయం అనగా పట్నం వెళ్ళిన అన్నయ్య ఇంకా రాలేదు, చీకటి పడకుండానే వచ్చేస్తానన్నాడు. ఏమైందో, ఎందుకు రాలేదో అని అమ్మకి నాకు దిగులుగా ఉంది. అవును, సాయంత్రం వరకు నేడకెళ్ళిందరివి, ఇంత పొద్దుపోయిందాక ఇక్కడేం చేస్తున్నావు? నా మాటకేం గాని, చూడు మీ అన్నయ్య నేను పిల్లలు ఎత్తుకుని పోదులే, నువ్వేం దిగులు పడమాక. పెళ్ళింది పట్నం కదా, చెల్లమ్మకి ఏదైనా తీసుకొని రావాలని బజార్లో తిరుగుతూ ఉంటాడు. అంతేనంటావా? నిజమే. ఆ గౌరీ, మనిద్దరికి ఒకే రకం గాజులు తీసుకురమ్మని మా అన్నయ్యకి మరీ మరీ చెప్పాను. ఎన్ని డజన్లను అడుగుతాయంటే ఈ 2 మలారాలు ఇచ్చే. గౌరీ, సన్నటి అంచున్న చిలకపత్త చీరలు 2 తెమ్మలాను, నీకొకటి నాకొకటి. నాకెందుకే, పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్లేదానివి నీకు కావాలి గాని. మా గౌరీ ఇది కట్టుకుందంటే ఈ చీరకే అందం వస్తుంది. ఇది ప్యాక్ చేయి. నేను ఇక్కడికి వచ్చి చాలా సేపు అయింది, ఈ పాటికి అన్నయ్య ఇంటికి వచ్చేసాడేమో. నీ వెళ్తా గౌరీ. చూసేళ్ళు, చీకట్లో జాగ్రత్త. వెళ్ళొస్తాను. చెప్పు, మీరేం చేసినా సరే ఆ ఫోటోలు కాగితాలు మీకు దక్కవు. ఎలా దక్కవో మేము చూస్తాం. అప్పన్న తన్న మన్న అందరికి దండాలన్న, తాగినోడి నోటు నిజం తన్నుకుని వస్తాదన్న. వారిని అమ్మ పిలక, నా కోసమే కాసు కూర్చున్నావు అంటే ఉట్టు చేతితో రాలేదే. చూసుకో, ఈ కోసం చీరలు తీసుకొచ్చా. ఈ చీర నువ్వు కట్టుకున్నావు అనుకో, బంగారు బొమ్మలాగా ఉంటాయా. గాజులు కూడా తీసుకొచ్చా, అన్నీ నీకేనే. వేసుకో, నీకేం కావాలో అడిగేసుకో, అన్నీ కొని పడేస్తా. ఇదిగో డబ్బులకు మనకేం లోటు లేదే, కావలసినన్ని డబ్బులు ఉన్నాయి, ఇదిగో తీసుకో. ఇంత డబ్బు ఎక్కడిది నీకు? సంపాదించానే. ఆ చాచయ్య గారు, గరుడోచలం గారు మిలిటరీ వాడిని వాళ్ళకి అప్పగిస్తే డబ్బిస్తా ఉన్నారు. ఉంటాడు కదా 4 బీకి ఆ పని చేసేసాడు. నువ్వు చెప్పేది నిజమా? రాము అనేది చావుగొట్టి ఆ రాక్షసులకు అప్పగించావా? వాళ్ళ తను ఏమైనా చేస్తే మనకేంటే నష్టం? నూర్మి, నిండు ప్రాణాన్ని ప్రమాదంలో పడేసి మనకేమిటి నష్టం అంటావా? అసలు మనిషివేనా? అన్నయ్య పెళ్లి వారితో మాట్లాడొస్తాడు, తను ముచ్చటపడ్డ కానుకలు తెస్తాడు అని ఎంతో ఆశతో ఎదురు చూసే లక్ష్మికి వాళ్ళ అన్నయ్యకి ఏదైనా జరిగిందని తెలిస్తే అదేమైపోతుంది? తన కండ ఆధారంగా ఉన్న కొడుక్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తల్లి బ్రతకలుగుతుందా? వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తా? జాలి దయాలేని బంటలాంటి నీ గుండెకి ఆ తల్లి చెల్లెల బాధ నీకు తెలీదు. నువ్వు మారుతావు అనుకోవటం, మనిషివి మంచివాడివి అవుతావు అనుకోవటం నా పొరపాటు.
నువ్వు డబ్బు కమ్ముడిపోయే రాక్షసుడు, కిరాయికి ఏ ఘోరమైనా చేసే కిరాతకుడు, పాపిసి డబ్బుతో నువ్వు తెచ్చినవి ఏమీ నాకు అక్కర్లేదు. ఇక నీతో మాట్లాడు, అబ్బాయి బాబుడు ఆ మెలిసే వాడికి ఏం జరగకుండా వాడి చెల్లికి తల్లికి దక్కాలి అంతేగా నీ గోల. ఇప్పుడే వెళ్ళి అని భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించి వస్తానుండు. చచ్చే ముందు ఒకసారి దేవుడు ప్రాణం ఎట్టుకుంటాడు. వీడు గంటలో గంట కొట్టాను సార్ బావా, క్వశ్చన్ లేదు. ఓ పని చేయండి, నేను ఏట్లో తోసేయండి. మనిషి కూడా బాగుండదు, ఫోటోలు కూడా బాగుండదు, మాకు పాపం వండుకోదు. అలా చేయండి బాబా. బందనా కొడుకు నోరు మెదపకుండా మౌన వ్రతం పట్టేశాడు. సరే ఎట్లు దోసేమని జలాన్ని కురమైంది. ఏంటి క్వశ్చన్ లేదు, కాసేపట్లో జలపాతంలో పడి పైకి వెళ్ళిపోతాడు. ఓ నీ అప్ప చచ్చిపోయాడు. నువ్వే వాడిని చంపావు, నా బిడ్డ నువ్వే చంపావు. అప్పుడు వాడి కాలరు కొట్టావు, ఇప్పుడు వాడి ప్రాణం తీసేశావు. ఆ చతులతోనే మా ప్రాణాలు కూడా తీసేరా? తీసే, వాళ్ళు లేకుండా మేము బ్రతికేం చెయ్యాలి? మా అమ్మలు కూడా చంపేరా? అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది, నీ మనసు తల్లబడిపోతుంది. వాడు పట్నం ఎంతకెడుతున్నాడో నీకు తెలుసా? అదిగో దాని పెళ్లి చెయ్యాలని లగ్న పత్రిక తీసుకెడుతున్నాడు రా. వాడు నీకేం అపకారం చేశాడని చంపి నా కడుపులో చిచ్చు పెట్టావురా. అది కాదమ్మా. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావురా? నీకు తల్లి తోడబుట్టిన వాళ్ళు ఉంటే నువ్వు ఇంత దారుణమైన పనులు చెయ్యవురా? నువ్వు మనిషివే అయితే ఇంత ఘోరంగా నడుచుకోవురా? నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. డబ్బు కోసం అమాయకుల్ని బలి తీసుకునే కసాయి వాడివి. నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఒరే నా బిడ్డను చంపావు, వాడి శవాన్ని ఎక్కడుంచావురా? కనీసం నా బిడ్డ శవమైనా నా కళ్ళకు చూపించరా? చెప్పరా? చెప్పు, నా బిడ్డ శవం ఏం చేస్తావురా? పశువుగా పుట్టించవలసింది నిన్ను మనిషిగా పుట్టించి ఆ దేవుడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఆడికి మనసు అనేది ఉంటే ముందు నిన్ను చంపి ఆడు చావాలి. సీసాలు గ్లాసులు ఇలా భద్ర కొట్టేసావు ఏంటి కథ?
ఏంటి పడుకోవడం ఏంటి వరుస ఏంటి? నాలుగు రోజుల నుంచి కబురు పెడుతున్నాం ఇంటికి రమ్మనమని, రావడం లేదు. ఏం ఒంటో బాగలేదా? చిరాకు పడిపోతున్నావు. మేము పొరపాటు చేసామా? నీకు ఇల్లు ఇచ్చాం, మందు ఇచ్చాం, తిండి ఇచ్చాం, కిరాయి ఇచ్చాం. అన్ని ఇచ్చిన చేత అడ్డమైన పనులు చేయించారు. మనుషుల ప్రాణాలు తీయడానికి ఒప్పుకోనని అప్పుడే చెప్పాను. అందుకే మిలిటరీ వాడిని కొట్టి మీకు అప్పగించాను. కానీ మీరు వాడి నిండు ప్రాణాన్ని నిలువునా తీశారు. ప్రాణం తీయాలని మేం మాత్రం అనుకున్నామా? ఆ ఫోటోలు ఏమన్నా మంకుబట్టి పట్టాడు. ఎలాగో నువ్వు నాలుగు కొట్టావు కదా అని మేము నాలుగు ఇచ్చాం. దాంతో సచ్చి ఊరుకున్నాడు. క్వశ్చనే ఉంది, ఆర్గ్యుమెంట్ ఏముంది? వాడికి ఆయుష్ అంతవరకే ఉంది, అయిపోయాడు. ఆ మనిషిని చంపి మీరు ఎన్ని గుండెలు బద్దలు చేశారో తెలుసా? ఓ కన్న తల్లికి, ఓ చిన్న చెల్లికి కన్నీరు తప్ప వేరే దారి లేకుండా చేశారు. మీరు మనుషులు కారా? మీలాంటి పాపిష్ట వల్ల ఏం చేసినా తప్పలేదు. ఆగు, ఆగరా. అక్కడికి ఉత్తరాన్ని చంపేసినట్టు మాట్లాడతావేంటి? నువ్వు మాత్రం కారణం కాదా? అసలు నువ్వు ఆయన తీసుకో చప్పచప్పకపోతే అది సత్యవాడే కాదు. ఇది అందరూ కలిసి చేసిన ఘనకార్యమే, ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఇలాంటి మనలో మనం దాచేసుకోవాలి తప్ప ఈ తగులు పడి ఈదున పడకూడదు. తల్లి చెల్లి కన్నీళ్ళు అనవ బాగానే ఉంది. మరి నువ్వు ఇంతకు ముందు కాళ్ళు చేతులు విరిచేసిన వాళ్ళ తల్లి చెల్లి అడవలేదా? క్వశ్చన్ ఏముంది? ఎట్టే ఉంటారు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి. బావా, క్వశ్చన్ లేదు బావా, ఈళ్ళో ఏదో పెద్ద మార్పు వచ్చింది. ఏమీ లేదు, రెండు రోజులు టైం ఇస్తే మళ్ళీ ఆ రౌడీ గుండెకాయ రౌడీ కళ్ళు వచ్చేస్తాయి. ఆర్గ్యుమెంటే లేదు, రా. సరే, అమ్మా. అమ్మా గౌరీ, ఊరుకో అమ్మా, ఊరుకో. నీకు చెప్పేటంత పెద్దదాని కాను. నువ్వే ఇలా ఏడుస్తుంటే లక్ష్మి నేను ఏమైపోవాలి? లేచి నాలుగు మెతుకులు తిను. ఎట్లా తినమంటావు గౌరీ? చెట్టంత కొడుకే పోయిన తర్వాత నాకింకా ఆకలి ఎక్కడ తప్ప? నేనెవరి కోసం తిని బతకాలమ్మా? ఈ కడుపులో ఇప్పుడున్నది ఆకలి కాదమ్మా, శోకం. అంత మాట అనద్దమ్మా, అంత మాట అనద్దు. లక్ష్మి, ఏమిటి లక్ష్మి? నువ్వు కూడా లేచి భోంచి రా. చిన్న పిల్లవి, కడుపుకోతంటే ఏమిటో నీకేం తెలుసమ్మా? పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పెరిగి పెద్దవాడై ఈ చివరి వయసులో అండగా ఉంటాడని, చనిపోతే తలకొరివి పెడతాడని ఆశపడుతుంది ఏ అమ్మైనా. అలాంటి కొడుకు అన్ని బంధాలు తెంచుకుని వెళ్ళిపోతే ఏ తల్లి తట్టుకోగలదమ్మా? ప్రాణాన్ని తీసిన పాపిష్టి వెధవకేం తెలుసు? నా బిడ్డ పోయాక నా బ్రతుకు ఎంత చీకటి అయిపోయిందో వాడికేం తెలుసమ్మా? వాడికేం తెలుసు? తెల్లారేసరికి అమ్మా నువ్వేం కష్టపడద్దు, నేనున్నాను కాని చెరువుకెళ్ళి నీళ్లు తెచ్చేవాడు. మగవాడివి, నీకెందుకు నాయన ఈ పనులంటే? నవ్వేవాడు, ఎంత పెద్దవాడినైనా నీ బిడ్డనే కదమ్మా అనేవాడు. నేను చెప్పేది ఏమి? నువ్వు చెప్పేది ఇంకా ఎవరిని చంపాలనుకుంటున్నావో చెప్తావా? ఎలా చంపాలనుకుంటున్నావో చెప్తావా? లేక నీ ఊసురు తగిలి ఊరంతా ఏడుస్తుంటే అది నాకు ఆనందంగా ఉందని చెప్తావా? ఏం చెప్తావు? ఇంకా నువ్వు ఏం చెప్పినా నీ మాట వింటమే మహాపాపం. నీ ముఖం చూడటం దౌర్భాగ్యం. అది కాదు గౌరీ, ఇంకెప్పుడు నాతో మాట్లాడద్దు, నాకు కనిపించద్దు. అమ్మా గంగాళమ్మ తల్లి, ఈ ఊరికి పట్టిన పీడని, మా బ్రతుకులు పట్టిన శనిని ఎట్టాగైనా వదిలించుతాను. అదే జరిగితే ఊళ్ళో పిల్ల పెద్దలంతా కలిసి నీకు జాతర జరిపిస్తాం. ఆగు.
నా గడపలో కాలు పెట్టే అర్హతనికి లేదు. నీలాంటి పాపిస్టు వాళ్ళు ఏ కొంపలో అడుగు పెడితే ఆ కొంప సర్వనాశనం అయిపోతుంది. నీ చూపు పడితే పచ్చని చెట్టు కూడా ఎండిపోతుంది. నువ్వు కసాయవాడివి, డబ్బు పారేస్తే నిండు ప్రాణాలని నిలువునా తీసేవాడివి. నువ్వు మా ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మా కర్మలు ఇలా కాలిపోయాయి. అందుకే చెప్తున్నాను, మర్యాద దగ్గర నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నా గుమ్మం తొక్కద్దు. నీకే చెప్పేది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాట్లెవరు వినిపించుకోరే? నా గుండెలోని బాధనే కడుపులోని మంటను చెప్పుకోనివరే? రాంబాబు చచ్చిపోయిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత కూలిపోతున్నానో అర్థం చేసుకోరే. ఊరు వాడ అందరితో పాటు నువ్వు కూడా నా మాట వినిపించుకోకుండా నేను కూలీ కోరునని, రాక్షసునని, పాపిష్టిలతోనని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఇదివరకటి కోటిగానైతే మిమ్మల్ని అందరినీ ఎప్పుడో పాతేసేవాణ్ణి. కానీ అలా చేయకుండా నా మాట వినండి, నా బాధను అర్థం చేసుకోండి అని మీ వెంటబడి బతిలాడుతుంటే, పట్టించుకోకుండా నన్ను తిట్టి తోసేస్తే నా మనసులో ఉన్న బాధను ఎవరితో చెప్పుకోవాలి? నేను చెప్పేది కనీసం నువ్వైనా విని, ఆ తర్వాత మీకు ఈ ఊరికి సంబంధం లేకుండా నా దారినే పోతాను. ఆ రాంబాబు చావుకు ఒక రకంగా నేను కారణం కావచ్చునేమో, కానీ చంపింది మాత్రం నేను కాదు. ఆ కాగితాలు ఇమ్మని ఎంతరిగినా రాంబాబు నాకు ఇవ్వలేదు. అతను నా దొంగనాయాల కుదిలేసి నా దారిని నేను వచ్చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అతన్ని తీసుకొస్తానని నీకు మాటిచ్చి నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అతన్ని చంపి నీళ్లలో పడేశారు. నిజం తెలుసుకోకుండా అంతా నన్నే హంతకుడు అంటున్నారు. కన్న బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిని, అన్నను పోగొట్టుకున్న ఆ చెల్లిని చూసి ఏ బంధము లేని నా మనసు ఎంత కూలిపోతుందో. మీరు ఇన్ని మాటలు అంటుంటే నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నువ్వైనా ఎందుకు తెలుసుకోవు? నువ్వు కూడా నన్ను ద్వేషించి దూషించి తోసేస్తే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? చెప్పు గౌరీ, చెప్పు. ఈ పాపం నువ్వు చేయకపోవచ్చు, కానీ నీకేం తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు. వాళ్ళ కారణంగా ఈ ఊళ్ళో ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయో, ఎన్ని ప్రాణాలు బలైపోయాయో నీకేం తెలుసు. ఆ రాక్షసులు నాకెంత అన్యాయం చేశారో నీకు తెలుసా? నీకు తెలీదు. వాళ్ళ కారణంగా నేనేం పోగొట్టుకున్నాను కూడా నీకు తెలీదు. నన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకుని నా వాళ్ళని పోగొట్టుకున్నాను. అవును, నాకు 10 ఏళ్ల వయసు. నా తల్లిదండ్రుల నీడలో హాయిగా బ్రతుకుతున్నప్పుడు మా నాన్న పని మీద పంపించి అమాయకురాలేని మా అమ్మని పొలానికి రప్పించారు. ఆమె తీరాన్ని చూసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. వాళ్ళు కుట్ర గ్రహించిన మా నాన్న అమ్మని రక్షించడానికి దగ్గర వెళ్ళగా అడ్డుపడిన మా నాన్నని దారుణంగా పొడిచి చంపేశారు. దారి లేని మా అమ్మ పవిత్రంగా మరణించడమే మంచిదనుకుంది. పసిదానైన నన్ను అనాథను చేసి ఆ పాపిష్టి వాళ్ళ చేతిలో చిక్కకుండా నూతిని దూకి ప్రాణం తీసుకుంది. తాము చేసిన ఆ తప్పుని చట్టానికి కోర్టుకి తెలియకుండా డబ్బుతో న్యాయం నోరు నొక్కేశారు ఆ ఇద్దరు దుర్మార్గులు. ఆ రకంగా నా వాళ్ళ అన్యాయం అయిపోయారు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఏ దిక్కులేని నన్ను పార్వతమ్మ గారు చేరదీసి తన కూతురులా ఆదరించారు. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ మాటలకి నువ్వు తల వంచి తప్పులు నేరాలు చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నాను? ఇప్పుడు తెలిసిందా? పావులాంటి వాడికి నువ్వు అండగా నిలబడి పాపాలు చేస్తుంటే ఎందుకు కోపడుతున్నాను? నువ్వు మంచివాడివని, మనసున్న వాడివని లక్ష్మిని కాపాడినప్పుడు అర్థం చేసుకున్నాను. నేను మార్చుకోగలిగితే మా లాంటి చిన్నవాడికి పెద్దవాళ్ళ వల్ల జరిగే అన్యాయాన్ని ఆపుతావని ఆశపడ్డాను. నువ్వు మారి గొప్ప శక్తివే, మాకంతా అండగా నిలబడతావని తాపత్రపడ్డాను. కానీ నువ్వు వాళ్ళు ఇచ్చే పాపిస్తు డబ్బుతో వాళ్ళ చేయమన్న ఘోరాలను చేస్తున్నావు. అటువంటప్పుడు అందరూ నిన్ను తప్పుగా అనుకోవటంలో తప్పేమి లేదులే. గౌరీ, ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి ఆ దుర్మార్గులకు ఎదురు నిలుస్తాను. నేను చేసిన తప్పులకి పాపాలకి ప్రాయశ్చిత్తంగా వాళ్ళ దుర్మార్గాలను అరికెడతాను. అప్పటిదాకా ఈ గడప తొక్కను నీ కంటికి కనిపించండి బావా. కోటిగాడి భద్రత నాకు ఏదో అనుమానంగా ఉంది. వాడు గాని మారిపోతే? మారిపోతే ఏమవుద్ది? మా 100 రోజులు పట్టణం పోతాడు. అక్కడ సారాకి చీకు ముక్కలకి మొఖం వాసిపోతాడు. ఇది మీరు నాకు ఇచ్చిన గెస్ట్ హౌస్ తాళం. 100 రోజులు వెళ్ళిపోతున్నావా? మంచిది నాయన, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. నీ అబ్బా, నేను ఈ ఊరుదులు వెళ్ళిపోతే మీ ఇష్టం వచ్చినట్టు అందరితోనూ ఆడుకోవచ్చు అనుకుంటున్నారేమో. నేను ఈ ఊరుదులు వెళ్ళను. అంతేకాదు, ఇక్కడే ఉండి మీ గుండెల్లో నిద్రపోతూ అనుక్షణం మీకు నిద్ర లేకుండా చేస్తాను. ఈ ఊళ్ళో మన వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి. మర్యాదగా ఇద్దరు కలిసి 4 వేలు ఇచ్చుకోండి.
ఏమిట్రా కొట్టికే ఈ వేళకోడో ఏదో తమాషగా అంటున్నావు, క్వశ్చన్ లేదా? ఆర్గ్యుమెంట్ ఏముంది తమాషా? డబ్బే ఊపితే క్వశ్చన్ లేదు, ఆర్గ్యుమెంటూ లేదు. నీ కాళ్ళు తీసి వాడి చేతుల్లో పెడతాను, వాడి చేతులు తీసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఏ ప్రోగ్రాం ఆరంభించమంటారా? ఊరుగా అదేం ప్రోగ్రాం? దరిద్ర కొట్టి ప్రోగ్రాం ఏం బాబు, మమ్మల్ని ఇట్ట కూడా బతకనివ్వా? మళ్ళీ ఏం చేద్దామని వచ్చావు బాబు? నీకు చేతులు ఎత్తి మొక్కుతాను, మమ్మల్ని ఇట్ట బతకని అన్యాయం చేయక. నేను వచ్చింది చేసిన తప్పు సర్దిద్దుకోటానికి. అవిగో ఆ రోజు నేను తోలుకుపోయిన మీ గొడ్లను తీసుకొచ్చి కట్టేశాను బాబు. అంతేకాదు, మీ గుడిసె కూల్చేసి మీకు కలిగించిన నష్టానికి బదులుగా ఈ డబ్బుంచండి, మళ్ళీ గుడిసె వేసుకోండి. వాళ్ళ వల్ల మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకోండి బాబు. అమ్మా లక్ష్మి, లక్ష్మి ఏమిటమ్మా ఇది? సావిడి కడిగేసింది, గొడ్లకు మేతేసింది, ఇదిగో కుడితి నీళ్ళు కూడా కలిపి ఉన్నాయి, పాలు కూడా తీసేసున్నాయి. అదిగో తొట్టి నిండా నీళ్లు పోశారు, ఎవరు చేసి ఉంటారమ్మా? నాకు తెలియదమ్మా. ఎవరో మనకు కావాల్సిన వాళ్ళే చేసి ఉంటారమ్మా. అచ్చుడు నీకు ఇష్టమని ఉప్మా చేశాను, ఏడేడిగా ఉంది, రా రా లక్ష్మి. వాట్ అంకుల్, రమ్మని కబురు చేశారట, చూడాలని ముచ్చటేసిందా? ఏడిచావులే, చూడాలన్న ముచ్చట మీ అమ్మ బతికుంటే దానికి కూడా ఉండేది కాదు. ఓ పనుండి పిలిపించాను, ఆ కోటిగాడు మరీ మన కొరకరాని కొయ్యైపోయాడురా, ఎలాగైనా ఊరందరూ వాడిని తిట్టి తన్ని తరివేసేలా తయారు చేయాలరా. అలా చేయమని ఊరందరూ చెప్పిన? వెళ్ళి అలా చెప్తే క్వశ్చన్ లేదు, ముందు ఊరంతా కలిసి నిన్ను వాయించేస్తా. రే నీ సిటీ బుర్ర కాస్త ఉపయోగించరా? ఉపయోగిస్తాను. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గుళ్ళో. ఓ గుడి, గుడి అన్న తర్వాత గుళ్ళో దేవుడు ఉంటాడు. దేవుడున్నాడు అంటే దేవుడి మెడలో నగలుంటాయి, నగలున్నాయి అంటే అవి దొంగిలించడానికి దొంగలుంటారు. ఇదేదో దొంగతనం గొడవలా ఉంది, ఏంట్రా గిరి? మామయ్య వీడు నర్మే అని అడగటం కాదు, నన్ను అడుగు, నేను చెబుతాను. చెప్పు. నీ అబ్బాను ఊళ్ళో మనుషులను దోచుకుంటుంటే నీ మేనల్లుడు గుళ్ళో దూరి దేవుణ్ణే దోచుకోవడానికి సిద్ధపడ్డాడు. అర్ధరాత్రి గుళ్ళో దూరి దేవుడు నగలన్నీ. మామయ్య అబద్ధం, దొంగతనం వీడు చేసి అరికి మీద వస్తున్నాడు. పట్టణం నుంచి బస్సులు ఎట్టని వస్తుంటే గుళ్ళొచ్చి మూడత పారిపోవడం నేను చూశాను, అనుమానించి వెంటబడ్డాను. ఒరే నా కొడక, అబద్ధం చెప్పామంటే కాళ్ళు చేసులు తీసేస్తాను, జాగ్రత్త. నోర్మై, ఖచ్చితంగా ఈ దొంగతనం చేసింది నువ్వే. దెబ్బలాడుకోకండి, దొంగ ఎవడో తేల్చడానికి పెద్దలు మేమున్నాం ఇక్కడ. వచ్చి లేదు, ఇద్దరు ఎవడో ఏంటాడు దొంగ. ఆర్గ్యుమెంట్ ఏముంది, కానీ ఇప్పుడు దొంగ ఎవడన్నది కాదు ముఖ్యం, అసలు ఆ నగల మూట ఏమై ఎక్కడ ఏడబడి ఉంటుంది చూడండి. పదం నువ్వు ఇదిగో మూట. నగల మూట అన్నారు, కంకర రాళ్ళు ఉన్నాయి. క్వశ్చన్ లేదు, నగలు ఎవడో ఒకడు మైండ్ చేసి. ఆర్గ్యుమెంట్ ఏముంది ఎరా కోటిగా? భక్తి బాగా ముదిరిపోయి నువ్వు గుళ్ళో పడకేయడం మొదలెట్టావు, ఇప్పుడు దేవుడు నగలు మాయమైపోయా, ఏమండి జవాబు? ఈ గొడవ అంతా ఎందుకు బాబు? ముందు గుళ్ళోకి వెళ్ళి నగలోనే లేవో చూస్తే తేలిపోద్దుగా. అవును తేలిపోద్దు, పదండి పదండి. ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడే ఉన్నాయి, ఎందుకురా అనవసరంగా నువ్వంటే నువ్వని మీలో మీరు కొట్టుకుతారు. క్వశ్చన్ లేదు, ఎక్కడ ఉండవలసినవి అక్కడే ఉన్నాయి, కాకపోతే మనకు నిద్ర లేకుండా చేయడమే నిద్ర చేయాలి. కల్లా చూశాను వీడు, నోరు ముయ్యరా యదవకన. ఎవరు? ఆగు గౌరీ, నువ్వా ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను రావటం వల్లే నువ్వు నిర్దోషం నిరూపించబడ్డా. ఏమిటి నువ్వు అనేది?
నగలు దేవుడికి అలంకరించి మూట్లో రాళ్ళు పెట్టింది నేనే. అంటే జరిగిందంత నువ్వు చూసావా? చూశాను. మారిన నువ్వు పాపాత్ముల నీడలో నుంచి దేవుడి నీడకొచ్చావని విన్నాను. అది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి జరిగింది చూసిన తర్వాత ఎవరు మంచో ఎవరు చెడు అర్థమైంది. మారతానని నాకు మాటిచ్చిన మావ మాట వరుసకు కాకుండా నిజంగానే మారాడని, మంచి మనిషి మనసున్న మనిషి అయ్యాడని తెలుసుకున్నాను. ఎగదట్టిందే గుండె గొంతులోనా, దిగబట్టిందే ఊపిరి పిల్లదానా పిల్లదానా. దాచలేని పలచమబ్బులు, నీ వెళ్ళు ఆపలేని పడుచు కొంగులు, జాబిల్లి దాచలేని పలచమబ్బులు, నీ వెళ్ళు ఆపలేని పడుచు కొంగులు. అంచుల్లో అందాలు గచ్చకాయలాడిస్తే, మంచుల్లో ఎండల్లో పుచ్చ పూలు పూయిస్తే, ఎక్కి తొక్కి నీ అందం ఎలా కిలా పడుతుంటే, ఎగబట్టిందే గుండె గొంతులోనా, దిగబట్టిందే ఊపిరి పిల్లదానా పిల్లదానా. చేసుకుంటావో నీ ఓపిక, ఏం చేసుకుంటావో నీ ఓపిక, నా కోరిక నెరవేరగా, ఇద్దరికి దొరికింది లే తీరిక, అద్దరికి పోలేము అది తీరక, ఓడి చేరక. ఎగదట్టిందే గుండె గొంతులోనా, దిగబట్టిందే ఊపిరి పిల్లదానా పిల్లదానా. ఎరా పాపించినావా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కొడుకును చంపడంతో నీ మనసు తెల్లబడలేదా? మమ్మల్ని కూడా చంపాలని వచ్చావా? ప్రాణాలు తీసి
నువ్వు కాలు పెట్టిన చోట ప్రతిదీ బూడిదైపోతురా. పోయి ఇక్కడ నుంచి. గొడ్లకు మేత వేసి పెడతానమ్మా. నీ ఓర్ప అమ్మ అనే మాట అనుకురా. నీకు తల్లి చెల్లి మనసు మమకారం ఏమీ లేని రాక్షస వెతవి. ఒరే 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 ఒరే, నీ చేతితో ఆ గడ్డేస్తే అవి పాలు కాకుండా ఇచ్చేది విషమిస్తాయి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళవా? నీకే చెప్పేది వెళ్ళు, నీకే చెప్పేది వెళ్ళు వెళ్ళు. వెళ్తావలేదా? ఏమ్మా ఆపేశావి? కొట్టు. తప్పు చేసినప్పుడు నీలా దండించే అమ్మే ఉండుంటే నేను ఏనాడో మంచివాడిగా మనిషిగా మారుండేవాణ్ణమ్మా. కాని తల్లి అంటే ఏమిటో, తండ్రంటే ఏమిటో, అన్న చెల్లి తమ్ముడు అనే బంధాలంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. అందుకే మమతాంద్రాగాలు తెలియని రాక్షసుండయ్యాను. ఒంటరిగా బ్రతికిన నాకు ఒకరి కోసం ఒకరు బ్రతకటంలో ఉండే ఆనందం, ఆ ఒక్కరిలో ఎవరి దూరమైనా కలిగే దుఃఖం, ఈ రెండూ నేను ఎరగనమ్మా. కానీ ఇప్పుడు అర్థమైంది, కొడుకును పోగొట్టుకున్న కన్న తల్లి కడుపుకోతెంతో, అన్నకు దూరమైన చెల్లెలకు గుండెమంటెంతో, నేను చేసిన పాపానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఇక్కడికి వచ్చి పనులన్నీ చేస్తున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నేను ఇదివరకటి కొట్టుకాన్ని కానమ్మా, మారి మనిషి అయిన వాణ్ణి. నా కారణంగా మీకు జరిగిన అన్యాయానికి నన్ను కొట్టటమే కాదమ్మా, నీ చేతులతో నన్ను చంపేసినా సంతోషం. కోటిగాణ్ణి పార్వతమ్మ గొడ్డును బాదినట్టు బాధేసిందా? అయ్యి బాబోయే, ఆడు ఊరుకోడు, పెద్ద రౌడి, తప్పకుండా కొంప తాగినట్టేస్తాడు. ఆడు అలాంటి కాదు కదండి. నోరు మీరా పేరాడి పని మాత్రం. లోపల అమ్మ లక్ష్మి వంట నేర్పుతారు. మీరు పదండి. మీరు వెళ్ళి చూడొచ్చమ్మా. నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను బాబు. నువ్వు నా పేగు చెంచుకుని పుట్టకపోయినా నా కన్నబిడ్డ లాంటి వాడివే బాబు. బాబు నువ్వు మారేవనే నిజాన్ని తెలుసుకోలేకపోయాను. నా బిడ్డను పొట్టను పెట్టుకున్నావనే కోపంతో నిన్ను తిట్టాను, కొట్టాను. నన్ను క్షమించు బాబు. అంత మాట అనకమ్మా. ఏ తల్లి బిడ్డల్ని క్షమించమని అడగకూడదు. బిడ్డలు తప్పు చేస్తే తల్లే క్షమించాలి. నీ ప్రాణాన్ని కూడా తెగించి మమ్మల్ని కాపాడావు. నా బిడ్డుంటే మాత్రం ఇంతకంటే ఏం చేసేవాడు? నా బిడ్డ లేని లోటు నువ్వు తీరుస్తున్నావు. నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? నీ కన్న బిడ్డతో సమానంగా నన్ను ఆదరిస్తున్నావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలమ్మా? ముదనష్టపోళ్ళు, వాళ్ళ పెళ్ళాళ్ళ తడితేగ ఆ ఎదవులు ఇల్లు తగలెట్టి నీ మీదెట్టారు. ఆ భగవంతుడు ఊరుకోడు. భగవంతుడు కాదు గౌరీ, వాళ్ళ అంతు మనమే చూడాలి. నేను చెప్పేది విను. నువ్వు ఆగిపోతే అక్కతో నన్ను చంపినంత ఒట్టు. గౌరీ మామ, ఇప్పుడు నువ్వు వెళ్ళేది ఆ శేషేని గరుడాచలాన్ని చంపడానికే కదా. పొద్దు మామ పొద్దు,
వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు, వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు. గౌరీ, దేవుడు వాళ్ళ సంగతి చూసేలాగా వాళ్ళు ఇంకా ఎన్నో దారుణాలు చేస్తారు, ఎన్నో కాపురాలు కూలుస్తారు. అందుకే వాళ్ళ సంగతి ఈ రోజు తెలిసేస్తాను. నేను చెప్పేది విను, నువ్వు వాళ్ళని తేలిగ్గానే చంపచ్చు, ఆ తర్వాత నువ్వు ఏమైపోతావో ఒకసారి ఆలోచించవా. నేనేమైపోయినా పర్వాలేదు, నా గురించి నాకు ఆలోచనే లేదు. నీ గురించి నువ్వు ఆలోచించకపోవచ్చు, కానీ నువ్వు ఆలోచించవలసిన మనుషులు కొందరున్నారు. ఏమిటి నువ్వు అనేది? అవును, ఇప్పుడు నువ్వు తెగిన గాలిపటంలో తిరిగి రౌడివి కాదు, ఓ తల్లికి కొడుకువి, ఓ చెల్లికి అన్నేవి, ఓ ఆడపిల్లకి కాబోయే భర్తవి. ఆఫీసులో హత్య చేసి నువ్వు జైలుకెళ్తే మేమంతా ఏమైపోవాలి? చివరి దశలో నీ నీడలో బ్రతకాలనుకున్న ఆ తల్లి ఏమైపోవాలి? నీ చేతుల మీద పెళ్లి చేసి కాపురానికి పంపించవలసిన ఆ చెల్లి బ్రతికేమవ్వాలి? నువ్వు తాళిగట్టి జీవితాంతం నీతో గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేనేమైపోవాలి? కిన్ని బాధితుల్ని మర్చిపోయి మా బ్రతుకుల్ని గంగపాలు చేసి నీ దారిని నువ్వు కక్ష తీర్చుకొని కటకటాల వెనక్కి వెళ్ళిపోవాలి అనుకుంటే నేను ఆపను. వెళ్ళు, నీ ఇష్ట ప్రకారమే చేసుకో. గౌరీ, ఏ బంధాలు లేకుండా బండలా బతికిన నా చుట్టూ ఇన్ని అనుబంధాలు అల్లుకున్నాయని తెలుసుకోలేకపోయాను, నా మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయని మర్చిపోయాను. తప్పే గౌరీ, నేను చేయబోయింది తప్పే. మావా, అంతేకాదు ఇక ఆవేశంతో ఎప్పుడు ఎవరిని ఏమి చేయనని నాకు మాట ఇవ్వాలి. అలాగే గౌరీ. చాలు మావా చాలు, ఇవాళ నుంచి దిక్కు ముక్కు లేని వాళ్ళు ఆ గుళ్ళో ఉండటానికి వీల్లేదు. నాతో పాటే నా ఇంట్లో ఉంది గాని రా. అదే లాభం లేదు, పుణుకు లాభం లేదు బావా, ముసురుగా ఉన్నప్పుడు పకోడీలే కరెక్ట్ బావా. నేను ఎందుకు వచ్చానా అని అనుకుంటున్నారా? మీకు మహత్తరమైన విషయం చెప్పాలని వచ్చాను బాబు. ఇవాళ మిమ్మల్ని ఇద్దరిని నేను చంపేయాలి. ఇద్దరు బాబు, పుల్లుగా నాటుకని కొట్టేసే పెట్టి ఎలా మాట్లాడుతున్నాం? క్వశ్చన్ ఏముంది, బెదిరిస్తున్నాడు. బెదిరింపన్న మాట పట్టించుకోకుండా మీరు ఊరుకుంటే రేపు ఈ పాటికి మీ ఇద్దరు శవాలు ఊళ్ళో పేరున ఎట్టో తేల్చండి. అలా జరగకుండా ఉండాలంటే, గేదె పేర్లా మీరిద్దరూ బతికుండాలంటే 5,000 నాకు ఇచ్చుకోండి. ఎందుకు ఇవ్వాలి? మీరు తగలబెట్టించినందుకు పార్వతమ్మ గారిలు కట్టించాలి, దానికి కనీసం 5,000 అవసరం. మాకేమిటి సంబంధం? నార్మయ్, నీ నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడితే నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? ఈ ఊళ్ళో ఏ ఇల్లు బూడిదైనా, ఏ పొలం మసైనా, ఏ కన్న కడుపు మండినా, ఏ తాళిబొట్టు తెగినా అందుకు మీరే కారణం. ఆ సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుసు. మర్యాదగా 5,000 ఇచ్చుకుంటారా, నా చేతిలో చస్తారా? చూస్తూ చూస్తూ చస్తావా? పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు కట్టగానే సరిపోలేదు, పెళ్లి చేయాలి, అప్పుడే మనగాడి కనిపించుకుంటాం. ఎవరి పెళ్ళే? నీ పెళ్ళే? చెప్పు. కొత్తింటికి కట్టిన తోరణాల్లో తాడు మిగిలిపోయింది, వేసేస్తాను మూడు మూడు. నా పెళ్లి కాదు, ఇంటి ఆడబడుచు పెళ్లి. అది నువ్వు చెప్పాలంటే నేను ఎప్పుడు ఆలోచించాను. అమ్మా, మంచి రోజు చూసి చెప్పు, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించి వచ్చేస్తాను చెల్లెం పెళ్లికి. ఆడాలంటే లోతుగా ఉందా, మా ఇంటికి మంచం పంపిస్తావా? అబ్బబ్బా ఉండన్నాయా, యాక ఆవేశ పడిపోతారేంటి? నేను చెప్పేది కూడా కాస్త వినండి. రోజులు మారాయనే ఇలాంటి అదోపనలు చేయడం నేను ఎప్పుడో మానుకున్నాను. అసలు నేను అడిగేదానికి జవాబు చెప్పండి, వచ్చింది పట్టి మంచమా పందిరి మంచమా? పట్టి మంచం. అయితే ఇంకే, అది గరుడాచలం బాబు చేసిన పని. అక్కడికే చెప్పాను బావా, ఎందుకు మనకి పాపిస్టి పన్ను అని విన్నాడు కాదు. సరే అనుభవిస్తాడు. అయితే పదంటరా గరుడాచలం గారు పని పెట్టేద్దాం. చేతులు పడిపోను, వాళ్ళ పెళ్ళాలు తాళితేగా, వాళ్ళ కూతుర్లు ముండలు మొయ్యా, వాతలు తేలేటట్టు బాధేరు కదండి. ఇదంతా వాళ్ళ తప్పు కాదే, మన శేషశైలం గారు చేసిన పథకమే ఇది. వీడి మోహం చూస్తేనే పాపం. అదేంటి బావా, గుడిగడ్డం పెట్టుకుని మరి మరి అదేంటి బావా, పొయ్యిలో పడ్డ మిరపకాయలా చిరపట్లు ఆడిపోతా? చిరపట్లాడు, నువ్వు 10 మందిని పెడతాను, నేను నీకు అందులో ఇస్తూ ఉంటాను. అదేంటి బావా, నువ్వే అంటుంటావు కదా, మాకు ఎప్పుడు కష్టాలు వచ్చినా మీ వంశం వాళ్ళే వచ్చి ఆదుకోవాలని. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆ సరే గాని పొలంలోకి వెళ్ళి కూలీలు గొడవ చేస్తున్నారట, చూద్దాం పద. ఏంట్రా అంతలా కూర్చుండిపోయారు, పదండి పొలంలోకి. వెళ్తాం గానీ కూలీ ఇది వరకు నాకు ఇంత కుదరదా? రోజు ఆడా కులంగా పెద్ద పెద్ద మాటలు మాడుతున్నావు. మాటలు మరెత్తుగా పనిలోపి మానే. ఏంట్రా చిన్నరకం పెద్దరకం లేకుండా మాట్లాడతారు? ఎదవలారా?
గౌరవించి పుచ్చుకో, లేదంటే అందరం కలిసి లేపే కదా. టైం చాలా తక్కువ ఉంది కదా, మరి పెళ్లికి ఏర్పాట్లన్నీ చేసుకోగలవా? బాబు గారు, మా చెల్లెమ్మ పెళ్లికి ఊరంతా పెద్దలే, అంతా తలావ చేసి ఓ గంటలో ముహూర్తం చేసేయగలం. నాకు బస్సుకు టైం అయింది, వస్తాను. ఎందుకు కార్లో దిగి పంపించు? పర్వాలేదు లేండి, వస్తాను. నమస్కారం అండి పెళ్లి పెద్ద గారు. అరే పిలిస్తే వెళ్ళిపోతున్నారేమిటి? నేసుకున్న అందాలే వాలు పొద్దు కాడలేత ముద్దులిస్తే అందాలే మల్లె చెండులో నా మంచు తేనె పిండు చిన్నోడే దోరణ ఊలిచి దొండ పండు దోచుకున్నాడే చీకటమ్మ చిటికేస్తుంటే సుందరి క్షమిస్తా నీ అల్లరి అజన్.
అదే కదా సదా నీ అభిమానం. భాయిగారు భాయిగారు, అవమానం ఘోర అవమానం. ఏమిటది? నేను సిగ్గుతో చావాలా, ఇక తలెత్తుకోలేక నూతిలో దూకాలా, సైంత లేక ఊరేసుకుని చావాలా? ఏడ్చవలే, నేను ఎన్ని రకాలుగా చావాలో నువ్వేం చెప్పాడో అక్కర్లేదు. అసలు విషయం చెప్పు. ఇదిలోకి వచ్చి చూడండి, తావకే తెలుస్తుంది. ఏమిట్రా తెలిసేది? అదండి చూడండి. ఏమిటిది? గూడెం వాళ్ళు మన అమ్మాయికి మంచం పంపించారండి. అయ్యో అనుకుంటారేదండి బాబు, వాళ్ళు మిమ్మల్ని లోకు కట్టేస్తాను. ప్రతి అడుక్కు తినే నా కొడుక్కి నేను నా కుటుంబం బాగా లోకమైపోయాం. ఇదేనంతటికి మూల కారణం ఆ కోటిగాడు. వాడు శాశ్వతంగా పోతేనే గాని నేను తలెత్తుకు తిరగలేను. దానికేదో పనుందిలే. ఏమిటి ఈ చక్కని చుక్కకి ఈ రాత్రే పెళ్ళని విన్నాను. పెళ్లికి పిలవకూడదా నన్ను? పోనీ శోభనాని పిలు. నేను రుచి చూడాలనుకున్న పండు నాకు కాకుండా మరొకరు సొంతం అవుతుందంటే నేను సహించలేను. నువ్వు కనికరించి సహకరించావనుకో, కాకింగ్ చేసి వదిలేంటి. పశువు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదురా. ఇవాళ నీ ప్రాణం తీసి ఈ ఊళ్ళో ఏకన్న పిల్లకి ప్రమాదం లేకుండా చేస్తాను. వాళ్ళని చౌఖాయం. రాత్రి చెల్లెలు పెళ్లి పెట్టుకుని ఏమిటి తొందరపాటు? నువ్వు ఏ ఘోరమైనా చేస్తే దాని పెళ్లి ఆగిపోతుంది. గౌరీ అడ్డుపడింది కాబట్టి బతికిపోయావు. వాళ్ళకి ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఏనాటికైనా నా చేతితో నేను ఈ ప్రాణాలు తీస్తాను, ఖచ్చితంగా తీస్తాను. అదమ్మా యాదవ్ అన్నారు యాదవ్, ఎవరికైనా అవమానం జరిగితే పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటారు, కానీ నీలా ఆడమొండలా ఊరు వదిలి వెళ్ళిపోరు. భారతంలో దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ చుట్టుపక్కలనే లేను, వాడేం చేశాడు నాకు తెలియదు. తన్ను అవమానించినందుకు ద్రౌపదిని జుట్టు పట్టుకుని నిండు సభలోకి ఈడ్పించాడు. మా మటుకు మేము మమ్మల్ని ఎవరైనా అవమానిస్తే తాను బతుకు నాశనం చేసేదాకా నిద్రపోయేవాళ్ళం కాదు. అది రా మగతనం అంటే. అయితే నేను నిజమంటావు? మళ్ళీ ఆ పిల్లలకి వెళ్ళి వాడి చేత మరోసారి తనంతనమాట? అది కాదురా ఎర్రదవ, ఆ పిల్లకి తెల్లవారుజామున పెళ్లి అయిపోతుంది. పెళ్లికి ముందే నువ్వు శోభనం జరిపేసావనుకో, నీ సరదా తీరుతుంది, పగా చల్లారుతుంది. పైగా నువ్వు ఆ పని చేస్తే 50,000 కాదు లక్ష ఇస్తాను నువ్వు పట్టణం పోవడానికి. 100,000? సరే నువ్వు చెప్పింది బాగానే ఉందనుకో, కానీ వ్యవహారం జరపడం ఎలా అని. ఎలా ఇలా జ్ఞాపకం ఉంచుకో, సరిగ్గా 4 గంటలకు వెళ్ళాలి. ఏంటి బావా తెల్లవారుజాము 4 గంటలున్నావేంటి? అది కాదు బావా, రేపు తెల్లవారుజాము 4 గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు అని నేనంటుంటే ఈ యదవకానా గారు అసలు ఉదయించడు అంటున్నాడు. పోనీ పన్నెంగట్రా అంటే కట్టడం అంటున్నాడు. అయినా ఈ అనవసర విషయాలు నీకెందుకయ్యా? తెల్లవారుజాము 4 గంటలు సూర్యుడు ఉదయించడం దానికి రెండు, అది నువ్వు అంటుంటే నేను నా మాట. నమస్కారం బాబు. ఏమిటి పెళ్ళికూతురా, ఎంతవరకైంది నీ ముస్తాబు? తొందరగా కానీ ఆలస్యమైతే పెళ్లి కొడుకు ఇక్కడికే వచ్చి తాడుగట్టేస్తారు. కానీ కానీ ఊరికే తిప్పుకుంటూ తిరగటైనా పనులు చేసేదేమైనా ఉందా? సర్లే, ఇలా షోక్గా పట్టు కూడా నలిగిపోకుండా ఇలా నిల్చోవడం కాదు. చూడు అన్ని పనులు నేనే చేస్తున్నాను. అక్క అక్క. ఏమిట్రా? గౌరీ నేను పిలిచింది. ఎందుకు? ఏమో నాకు తెలీదు. తొందరగా రమ్మంది. ఎక్కడుంది? పెరట్లో ఉంది. గౌరీ 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 ఎక్కడుందబ్బా? ఏమ్మా
లక్ష్మీ ఎక్కడైనా కనిపించి నా గదిలో లేదు. చూడలేదు బాబు. అలాగే అమ్మా లక్ష్మి, లక్ష్మి 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 అమ్మా లక్ష్మి తిరిగాడు. తిరిగాడా? వాడెక్కడున్నాడమ్మా? ఎవడూ లేడు ఇక్కడ. నీకేదో పేడకలు వచ్చిందంటే ఏం జరగలేదమ్మా. లే ఏం జరగలేదు, లే ముహూర్తానికి టైం అవుతులే. అయ్యో ఇదేమిటి, అవతల పంతులు గారు పిలుస్తుంటే అన్నా చెల్లెలు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏం లేదు గౌరీ, అమ్మాయి దగ్గర నుండి తీసుకురా. అలాగే. అయ్యయ్యో ఇదేమిటి, నీ జుట్టును నువ్వును అంతా చెరిపేసుకున్నా. లక్ష్మి దుర్ముహూర్తం వచ్చేస్తుందమ్మా, బయలుదేరాలి బయలుదేరి రామ్మా. ఇంట్లో హత్య జరిగినట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేమిటి బాబు, శుభమాని పెళ్లి జరిగితే హత్య అంటావేమిటి? నో ఇన్స్పెక్టర్, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి, హత్య జరిగిన మాట నిజమే. రండి శవాన్ని చూపిస్తాను. కమాన్. ఎవరు చేశారు ఈ హత్య? నేనే. లేదు బాబు లేదు, నాకు తెలుసు నువ్వు ఈ హత్య చేసుండవు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నిజమేనమ్మా, ఈ హత్య నేనే చేశాను. ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయండి. మనిషి ప్రాణం తీననే ఒకనాడు నాకు మాటిచ్చా, నాకిచ్చిన మాట నువ్వు తప్పుతావు నేను అనుకోను. నా ముఖం చూసి నిజం చెప్పు, ఈ హత్య నువ్వే చేసావా? నిన్నే అడిగేది, ఈ హత్య నువ్వే చేసావా? చేశాను, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, చేశాను. ఊరుకు పట్టిన శని నా పాలిట పీడ రెండు ఒక్క దెబ్బతో ఎగిరిపోయాయి. ఇంకా వదలవలసినవి చాలా ఉన్నాయి, క్వశ్చన్ లేదు, టైం వస్తే అయ్యి వదిలిపోతాయి. ఏమిటో ఎవరి గురించి ఏమిటి, కాళ్ళ మీద కాలేసుకు మరీ చెప్తున్నావు. ప్రత్యేకంగా ఎవరి గురించి కాదనుకో, కొమ్ములు ముసి తోకదాడించేవాడు ఎవరికైనా ఒళ్ళు దగ్గరించుకోవడం మంచిది, నువ్వైనా కావచ్చు నేనైనా కావచ్చు. ఏమిటో ఏదో కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు, ఏమైందేమిటి? ప్రస్తుతానికి ఇంకా ఏమీ కాలేదు, రోజులు బాగుండకపోతే ఏమైనా కావచ్చు ఎవరికైనా కావచ్చు. క్వశ్చన్ లేదు, తాడి దన్నేవాడు ఒకడుంటే వాడు తల్లదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. వస్తాను బావా. బావా భోజనమైందా? ఎంత పని చేసావన్నయ్యా, నా బ్రతుకు బాగుపడాలని ఎందుకన్నయ్యా అంత నేరానికి సిద్ధపడ్డావు? ఆ నీచుడు ప్రాణం తీసి ఎందుకన్నయ్యా కొంతకుడు అయ్యావు? లక్ష్మి ఏమిటమ్మా నువ్వు అనేది, ఈ హత్య నేను చేశాను. అవును నన్ను రక్షించాలని నువ్వేగా చేశావు. అమ్మా లక్ష్మి, నేను అడిగిన దానికి బాగా ఆలోచించి సమాధానం చెప్పు. నువ్వు వాడిని ఏమి చేయలేదా? లేదన్నయ్యా, వాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఇంట్లో నువ్వు గౌరీ ఉండగానే మళ్ళీ నాకు స్పృహ వచ్చింది. అంటే అక్కడున్న పలుగు నువ్వు తీయలేదన్నమాట, వాడిని పడవలేదన్నమాట, వాడిని చంపలేదన్నమాట? లేదన్నయ్యా, అదేమిటి కొట్టి అలా అడుగుతున్నా? ఆ హత్య చేసింది నువ్వు కదా? కాదు కాదు కాదు. అదేమిటి బాబు, నువ్వేగా చేశానని చెప్పి నేరం నీ మీద వేసుకున్నావు? లేదమ్మా, లక్ష్మి ఈ హత్య చేసిందనుకుని తన జీవితం నాశనం కాకూడదని ఈ నేరం నా మీద వేసుకున్నాను. గౌరీ ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది, అసలు హంతకులు ఎవరో నాకు తెలుసు, వాళ్ళని తెలివిగా బయటపెట్టగలిగితే నేను నిర్దోషణం రుజువు అవుతుంది. ఎవరు వాళ్ళు? వాళ్ళని తెలివిగా ఎలా బయటపెట్టడం? బాబాయ్ కరుడాచలం బాబాయ్,
బాబాయ్, గరుడాచలం బాబాయ్. ఎవరు? ఏంటమ్మా? ఏంటి? ఏమిటే ఏమిటి ఆ చూపు? దెయ్యం పట్టిందల్లాగా అలా చూస్తావేంటి? ఏంటమ్మా ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పంటా పిన్ని. చూడు, నాకేదన్నా జరిగితే నేను అస్సలు బాధపడ్ను, కానీ జరిగింది నాకు కాదు. గరుడాచలం బాబాయ్ ఉంటే కొంచెం పిలువు. ఇంట్లో లేరు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇంట్లో లేరా? అయ్యో, నేను ఎవరితో చెప్పుకోను బాబాయ్. ఏంటి అసలు విషయం? ఏంటో చెప్పండి చంపకు. చెప్తాను పిన్ని, చెప్తాను. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. మల్లెపూలు, పట్టు చీర, మంగళసూత్రం, ఎంత పెద్ద బొట్టు, అచ్చు మహాలక్ష్మిలాగే ఉన్నావు. నా వల్ల కాదు, నేను చెప్పలేను బాబోయ్, నేను చెప్పలేను. ఏంటో చెప్పవే, నా గుండెలో దడబడుతుంది. ఏంటో చెప్పవే, నీకు దండం పెట్టాను చెప్పవే. చెప్తాను చెప్తాను. నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. కోటిగాడి విషయం మాట్లాడటానికి పట్టణంలో లాయర్ బాబు ఇంటికి వెళ్ళాను. వెళ్ళానా? నౌకరు నన్ను గుమ్మంలోనే ఆపేశాడు. ఆపేశాడా? నేను ఆగిపోయాను. నిలబడిపోయిన నాకు లాయర్ బాబు గదిలో నుంచి ఆ దొంగ సచ్చినోడు ఆలశేష గొంతు వినిపించింది. ఏమిటి ఆని తొక్కి చూశాను. ఆ దొంగ సచ్చినోడే పెద్ద గేదె కొని తెసుకుని మీ ఆయన గురించి లాయర్ బాబుతో ఏమేమో చెప్తున్నాడు. మా ఆయన గురించి చెప్తున్నాడా? ఏమని? గిరిబాబుని మీ ఆయన కోటిగాడు కలిసే చంపారట. ఆడు కళ్ళారా చూశాడట. కావాలంటే కోట్లు సాక్ష్యాలు కూడా చెప్పిస్తానన్నాడు. ఒకసారి నిన్ను తగలెట్టా, నువ్వు చెప్పేదంతా నిజమేనైతే? బావా బావా అంటూ మా ఆయన చుట్టూ తిరిగిన శేషయ్య గాడు అలా చెప్పాడా? అవును పిన్ని, ఆ శేషయ్య గాడు కోర్టుకు వెళ్తాడు, కోటిగారితో పాటు మీ ఆయనకు ఊరి వేస్తాడు, అందులో సందేహమే లేదు. బాబోయ్, నేనేం చేద్దాను రోయ్? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రోయ్. పిన్ని, ఈ మధ్య ఎక్కడ మీ పెళ్లి ఫోటో చూశాను. కెంచక్క పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు. రేపో ఎల్లుండో పోలీసు వాళ్ళు వచ్చి మీ ఆయన్ని జీపెక్కిస్తారు తల్లి. ఆ తర్వాత కోర్టులో బోనెక్కిస్తారు తల్లు తల్లి. ఆ పైన ఊరి కమ్మ ఎక్కిస్తారు తల్లు తల్లి. ఆ తర్వాత పేనుగుని పాడెక్కిస్తారు తల్లు తల్లి. అప్పుడు నీ తాడు తెంపేస్తారమ్మో తల్లు తల్లి. గుండు కొట్టించి తెల్ల చీర కట్టించి మూల్లో కూర్చోబెడతారమ్మో తల్లు తల్లి. నీకు దండం పెడతాను. ఆపవే ఆపవే. పిన్ని, ఆదిశేషయ్య నేను ముండ మోపిన చేయాలను బలే సరదా పడిపోతున్నాడు. చూడు, మీ ఆయన్ని ఎలా కాపాడుకుంటావో నాకు తెలియదు. కోటి గడిపోతే ఆడెలాగో నన్ను కట్టుకున్నాడు కాదు కనుక నాకు పోయేది ఏమీ లేదు. కానీ మీ ఆయన పోతే నీ పరిస్థితి. అరే ఏంటది ఏంటది ఏంటది? నా కడుపు కాలిపోయింది దేవుడోయ్, నా బతుకు బుగ్గ అయిపోయింది దేవుడోయ్. ఇదేంటి నేను సరదా పడి పువ్వులు తీసుకొచ్చే ఎడుతా కూర్చున్నా? పువ్వు బొట్టు పెట్టుకుని యోగం లేదు దేవుడోయ్, గుండు తెల తీరగాది పెట్టింది దేవుడు. పిచ్చుకేమైనా కలిసిందంటే ఎందుకు అలా ఎడుతావు? మైలుదేరే నన్ను పెట్టుకుని నన్ను ఎదురు పెట్టుకుని అలా ఎడుతావేంటి? చెప్పమంటారండి, ఆ గిరిగాన్ని మీరు కోటిగాడు కలిసి చంపేశారట. శాసయ్య గారు చూశాడట, రేపు కోర్టులో చెప్పి మీకు రేయిస్తాడంట. ఎవరు చెప్పారా నీక బోడుకోరు? ఎవరు చెప్పారు నీక బోడుకోరు? పట్టుల లాయర్ తో శాసయ్య మాట్లాడుతుండగా విన్న వాళ్ళందరూ చెప్పారండి, పట్టణం అంతా గోస పెట్టేస్తుందట. ఈ శేషగాడు నా మీద కోర్టులో కోడిలేక కూసి చెప్పి నన్ను ఊరేస్తాడు. ఇదిగో పిచ్చి ముద్ద వెర్రిపడవా, నేను తలుచుకున్నానంటే ఆడు నన్ను ఊరికమ్మానికి ఎక్కించడం కాదే, నేనే వాణ్ణి గబ్బినుండా ఉరికమ్మానికి వెళ్ళాలని అతుకున్నట్టు అతుకున్నట్టు చేస్తానే. ఎలాగండి? రా చెప్తాను. ఇదిగో ఆడ జాతకం అంతా ఇందులో చూసుకో. Thank you.
తెలివండి, ఈ ఫోటోలు దాచేయండి, భద్రంగా దాచేయండి. అమ్మా అమ్మా, ఏమైంది? ఏమిటా హడావుడి? కోర్టు నిర్దోషి నిరూపించడానికి సాక్ష్యాలు ఫోటోలు దొరికాయి. నిజమా అమ్మా? భద్రంగా దాచనుగా, దాని సహాయంతో కోటిని రక్షించుకోవచ్చు. నువ్వెక్కడి నుంచి బయట పడితే కదా కోటిని రక్షించుకోవడానికి. ఆ ఫోటోలు ఎక్కడ దాచావో చెప్పు. ఫోటోలా? ఏ ఫోటోలు? తెలియదా? రేయ్, వీళ్ళ సంగతి చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విలన్ అయితే ఏం చేస్తాడు? కూడు నీళ్లు పెట్టకుండా కాల్చుకు తింటాడు. అది మహాపాపం. నేనా పని చెయ్యను. మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను. రేయ్, కాఫీ టిఫిన్లు పట్టండిరా. రేయ్, ఆడకు తర్వాత ఇవ్వచ్చు, ముందు మా పాపం చూడరా. పాపం ఎంత ఆకలి మీద ఉన్నాడో. బా, వేడివేడి ఉప్మా తిను. నీ ఒంటికి బలం, కంటికి చలవ అని జీడిపప్పు నెయ్యి వేయించి స్పెషల్ గా చేయించాను. ఇదో గోరుముద్దలు బ్యాట్రా, గోరుముద్దలు. బాబుగారు, ఏది ఏమైనా మీరు నన్ను ఎలా బంధించడం? అక్రమం, అన్యాయం, అధర్మం కొంచెం లేదు. లేకపోవడం ఏంటి? క్వశ్చన్ ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది. ఏం బా, నా ఫోటో తీయాలని నీకు అంత కోరికగా ఉంటే నాకు మొక్క చెప్పొచ్చు కదా. మంచి పోదించేవాడిని, దొంగతనంగా ఎందుకు ఫోటోలు తీసావు? నక్క బావా, అసలు నువ్వే కాదులే, నీ వంశంలో వాళ్ళందరికీ ఉన్నాయి ఈ దొంగ బుద్ధులు, దొంగ గుణాలు. సార్, ఇంకేందంటాడే ఇన్ని మాటలు తిన్నాక? అలాగే పెట్టు అమ్మా గౌరీ. నిన్ను ఆకలితో అట్టి పెట్టేశాను అన్న అపఖ్యాతి నాకొద్దు. ఈ ఉప్మా తినమ్మా. ఆ ఫోటోలు ఎక్కడున్నాయి తల్లి? చెప్పకపోతే నిన్ను చిత్రమైన చిత్రహింసలు పెట్టేస్తాను. నువ్వు తట్టుకోలేవు చెప్పి. నువ్వు నా ప్రాణం తీసిన నేను చెప్పను. ఓహో, నువ్విలా మొండికేస్తే ఈ వార్త కిరాయి కోటి గారికి తెలిస్తే వాడొచ్చి నిన్ను రక్షిస్తాడా నీ ఆశ? అది ఉత్త కళ్ళ. ఆ కిరాయి కోటి గారిని మించిన సిసలైన రౌడీల్ని లారీలో దించాను పట్నం నుంచి. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా ఆ రౌడీల పరిపాలనలోనే ఉంది. కనుక నీ ఆశలు చెల్లవు. పార్వతమ్మని గౌరిని మా ఆయన్ని పట్టుకెళ్ళిపోయారు బాబు. వాళ్ళు ఏం చేస్తున్నారేమో నాకు భయంగా ఉంది బాబు. నీ దగ్గర పరిగెత్తుకు వచ్చేసాను నాయన. నా పసుపు కుక్కు నువ్వే కాపాడాలి నాయన. గౌరమ్మ తల్లి, నిన్ను అమ్మ తల్లి, ఉప్మా, గోరు ముద్దలు అనుకుంటే నువ్వేం చెప్పడం లేదు. అరే ఏం చేస్తాం? ఒరే, మీ సూది వైద్యం ప్రారంభించండి. ఎక్కడ పడితే అక్కడ మీరు గుచ్చితే నేను ఒప్పుకోను. కేవలం వేళ్లల్లో గోళ్ల సందున సుతారంగా గుచ్చాలి. నా లెక్క ప్రకారం అప్పటికి చెప్పేయాలి. చెప్పకపోతే అవే సూదుల్ని నిప్పుల్లో కాల్చి గోళ్లలో గుచ్చండి. ప్రారంభించండి మీ వైద్యం. Thank you.
ఆ బాధకు తట్టుకోలేక చెప్పేస్తావనుకున్నాను. నీతో చెప్పించాలంటే పద్ధతి మార్చాలి. సిగరెట్ బాగా ఎర్రగా కాల్చి ఆ సూదులు కూర్చుని చోటే పెట్టండి, అప్పుడు చెప్తుంది. సామాన్యుడు కాదురా అఖండుడివి. పోలీసు వాళ్ళని కటకటాలని దాటుకొచ్చేసావు, నేనెట్టిన రౌడీ వాళ్ళని నెట్టుకొచ్చేసావు. మరి నేను ఇస్తే చెల్లుద్దో లేదో గాని ఈ సంవత్సరానికి ఉత్తమ రౌడీ టైటిల్ నీకు ఇచ్చేసాను రా. అమాయకుల్ని ఆడవాళ్ళని హింసించడం కాదురా, నీకు ఉత్తమం ఉంటే నాతో చూసుకో. ఎవరిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లేదు. అసలు ముందు మీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూ. అవి మామూలు కట్టెలు కావు, ఒక రోజంతా కిరసనాల్లో నానబెట్టించాను. నువ్వేమన్నా వేదవేషాలు వేసావా, ఒక్క అగ్గిపూల గీసి అవతల బారేస్తాను, పగ్గున మండి భస్మం అయిపోతా. తర్వాత పొద్దున్న నుంచి దాన్ని నానాబాధలో పెడుతున్న ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో చెప్పడం లేదు. కనుక నువ్వు జాగ్రత్తగా వెళ్ళి తెలుసుకుని ఆ ఫోటోల్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశావనుకో, మీ వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తాను. ఏమి అన్నావు, నిన్ను కూడా ఏమి అన్నావు, నీ భవిష్యత్తు పోలీసు వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాను. వెళ్ళి చూడు. ఏంటి ఏంట్రా చూపు? రే కోటిగా, నువ్వు మా కిరాయి కోటిగాడివని తెచ్చుకుంటే పరాయి కోటిగాడివైపోయి మాకు మా చెడ్డ చిరాకు కల్పించేస్తున్నావురా. నువ్వేమైనా వీరుళ్ళ వెధవ చిట్కాలు వెధవ వేషాలు వేశావు? వేసాయ. అందరినీ చంపి నువ్వు తప్పించుకోగలనుకుంటున్నావా? అందులో ఆర్గ్యుమెంట్ ఏముంది? నేను మీ వాళ్ళని చంపడం నువ్వు కళ్ళారా చూసి అది కోర్టులో సాక్ష్యం చెప్పినా నువ్వు నేరస్తురవు గనక నీ మాట నమ్మను. అని చేత నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళి ఆ ఫోటోల సంగతి చూడు. వెళ్ళు. సరే. చెప్పే గౌరీ, ఆ ఫోటోలు ఎక్కడ దాచావు చెప్పి. దగ్గరా చెప్తానా? ఏంటి చెవులో చెప్తావా? చెప్పి. మన ఇంట్లో వంటగది ఉంది కదా, వంటగదిలో బీండప్ప ఉంది కదా, ఆ బీండప్ప కింద ఒక పెద్ద గొయ్యి తోగాను. గొయ్యే? ఆ గొయ్యి తోగాను. ఆ గొయ్యి కింద ఒక చిన్న పుస్తకం పెట్టాను. ఆ పుస్తకం ఆ పుస్తకం కింద ఒక చిన్న కవర్ పెట్టాను. ఆ కవర్ లోపల ఫోటోస్ ఉన్నాయి.
వచ్చారా? వీడు మర్దర చేసి జైలుకెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొచ్చి నా మీద పడ్డాడు. వీడు బొక్కలు తోసే. ఎవరు మర్దర చేశారో నిర్ణయించవలసింది కోర్టు. కమా. ఈ కేసులో గిరిహత్యకు సంబంధించిన ముఖ్య వివరాలు, వాటికి ఆధారాలుగా హత్య జరిగిన ప్రదేశంలో హత్య చేసేటప్పుడు రహస్యంగా తీసిన ఫోటోలు ఆకరక్షణలో మాకు చేరినందువల్ల వాటిని పరిశీలించి ముద్దాయి కోటిని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. తోటపల్లి ఆదిశేషయ్యే అసలు అంతకుడని కోర్టు వారు నిర్ధారణ చేసి నేరస్తుడైన ఆదిశేషయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.